పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ముందుగా ప్రేమికులకు నమస్కారం. హృదయంలో పుట్టే భావామృతం పేరే ప్రేమ. చాలా హైఫై లాంగ్వేజ్ వాడేస్తున్నాను కదూ, ఈ ప్రేమతో వచ్చిన గొడవే అది. ప్రేమ అని పేరెత్తగానే చంద్రుడు, చకోరాలు, అమృతము, ఆవకాయ ఇలా పొంగుకొచ్చేస్తాయి గుండెల్లో. ప్రేమ పుట్టి పుట్టగానే నా మనసులో నువ్వే అని చెప్పాలనిపిస్తుంది. మనం ప్రేమించిన వ్యక్తి కూడా నా మనసులోనూ నువ్వే అని చెప్పేస్తే ఆ మనసుకి ఇక మార్పు ఉండదు, ఆ ప్రేమకింక మరణం లేదు. ఇక అక్కడి నుంచి అలకలు, ఏతి పొడుపులు, కోపతాపాలు, విరహ వేదనలు అబో మృదు మధురంగా ఉంటుంది. అలాంటి దివ్యమైన స్వర్గంలో విహరించాలని, ఇటువంటి ప్రేమ కథలు వినాలని మనసున్న ప్రతి వాళ్ళకి ఉంటుంది. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం గొప్పదని చెప్పే దృశ్యమాలిక ఈ చిత్రం. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, ఈ కథని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ఇది తన కాలేజీలో జరిగిన యథార్థ ప్రేమ కథ అని నాతో చెప్పాడు. నేను మీతో చెప్తున్నాను, చూడండి. ఎంట్రీ అదిరిపోయింది. ఇదే నేను చదివిన కాలేజ్. విశాలమైన రోడ్లు, దారి పొడుగున పచ్చని మొక్కలు చాలా చాలా బాగున్నాయి. లోపలికి వెళితే ఇంకా బాగుంటుంది. పెద్ద బిల్డింగ్. అవును, విశాలమైన హృదయం లాంటి ఈ కాలేజీలో ఎన్నెన్ని ప్రేమ కథలు వెళ్లి విరిశాయి. అబ్బాయి గారికి కవిత్వం కూడా పుట్టుకొస్తుందే. చక్కని పచ్చిక పైళ్ళు, చల్లని విద్యా కుటీరాలు, చూడ చక్కని పూల మొక్కలు, వెచ్చని క్లాసు రూములు. ఇక్కడ నుంచి చూస్తుంటే మా కాలేజీ అందాలన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. Yeah.
ప్రేమంటే ఒక తెలియని మాయని అనుకున్నా, నిన్నే చూసిన నిమిషములో అది తీపి వరమని కనుగొన్నా. మనసుకు కదలిక నువ్వన్నాక నిలువది ప్రాణమిక, అందుకే చిలక ప్రేమతో పలిక. నమ్మను కుమ్మంది కల కూడా నిజమవుతుందా అని కంటి పాపను అడిగింది. నీ చేపులతో తడిసిన సొగసే నిలువెల్లో విరబూసింది, నీ చేరువలో మురిసిన మనసే ప్రేమ గుడిగా మారింది. ఒకరికి ఒకరు కలవరు చూడని లోకం చేరుదమా, ఒకటిగా మిగిలిన మనమే ప్రేమతో పలికా. నాకు అసలు బీపీ, నా గురించి తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నాకు అది కావాలి నాకు ఇది కావాలి, మీకేంటి నష్టం అని నన్నే క్వశ్చన్ చేయొద్దు, తెలిసిందా నరసింహ? ఈ కొత్త లెక్చరర్ కి మన గురించి చెప్పలేదా? చెప్పాను సార్, మీ ఇంటి పేరు బీపీ, మీ పేరు పద్మనాభం. చెప్పాను సార్. నమస్తే సార్. ఎవరు? నేను శ్రీచంద్రుని. అదే సార్, చందుని. ఓరి బడవా, నువ్వట్రా పెద్దవాడు అయ్యావు, బాగా ఒళ్ళు చేసావు, బక్క బలసగా పుల్లలా ఉన్నాడు పెద్దవా. మన స్టూడెంటే సార్. మాకు తెలుసులేవా, మేం చెప్తాగా. ఈ పిల్ల కూడా మన స్టూడెంటేనా? లేదు మేడం, ఈ అమ్మాయిది బెంగళూరు, నాకు కాబోయే భార్య. లవరని చెప్పవా? అదే సార్. ఏం పేరు అమ్మాయి? రీతు. రీతు సార్. ఏం పేర్లు అమ్మాయి ఇవి, మంచి తెలుగు పేరు పెట్టుకోకుండా. అది వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టిన పేరు అయి ఉంటుంది. ఊరుకోవా, ఫ్యాషన్ ఎక్కువైపోయి రీతు, పీతు, నీతు, కీతు అంటూ యథవ పేర్లని పెట్టుకుంటున్నారు ఈ కాలం ఆడపిల్లలు. ఏమా, మీ అమ్మ నాన్నలు పెట్టిన పేరేనా ఇది? మన లవర్ బాయ్ పెట్టుండొచ్చుగా. ముద్దుగా మూసుకోవాలి, అన్ని నీకు తెలుసున్నట్టు అడ్జస్ట్మెంట్లు చేసి చెప్పేస్తావు. లేదు సార్, వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు భువనేశ్వరి. ఆహా, ఎంత బాగుందమ్మా పేరు, అడ్డే చక్కని అచ్చ తెలుగు పేరు వదిలేసి. ఆ రీతు, గీతు, పీతు ఏంటండి ఇవి? నరసింహా రెచ్చిపోకు, ఇక నుంచి మా అమ్మ నన్నలు పెట్టిన పేరుతోనే పిలిపించుకుంటాను. గుడ్ 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 గర్ల్. ఇంతకీ ఏమిట్రా ఈ పిల్లని వెంట పెట్టుకుని వచ్చావు? మన కాలేజీ అంతా ఒకసారి చూపించి ఇక్కడ జరిగిన లవ్ స్టోరీ గురించి తనకు చెప్దామని. ఎందుకో? నా డైరెక్షన్ లో ఓ సినిమా తీస్తున్నావు, ఆ కథ తనకు చెప్దామని తీసుకొచ్చాను. అబ్బో, నువ్వు సినిమా డైరెక్టర్వే చందు? అవును అంకుల్. ఏ సినిమా తీస్తున్నారు? నా మనసులోనూ నువ్వే. నా మనసులో నువ్వు చాలా బాగుంది. నా మనసులో నువ్వు కాదు, నా మనసులోను నువ్వే కూడా కాదు, ఆ అమ్మాయినది నా మనసులోను నువ్వే. ఏమ్మా అంతే కదా? మీరన్నది కరెక్టే సార్, నా సినిమా పేరు నా మనసులోను నువ్వే. మధ్యలో ఆ నువ్వు లేకుండా నా మనసులో నువ్వే అంటే అది వన్ సైడ్ లవ్వే అవుతుంది. నా మనసులోను నువ్వే అంటే అది టూ సైడ్స్ ప్రమోషన్ లవ్ అయి మనసు మనసు కలిసి మధుర ప్రేమగా మిగులుతుంది. నాకు ఇంకో అర్థం కూడా వస్తోంది, నా మనసులోను నువ్వే అంటే
ఇంకొకడు కూడా ఉన్నాడేమో అని. నిజమే సార్, నిజంగా జరిగిన మన ఈ కాలేజీ కథలో ఇంకొకడు కూడా ఉన్నాడు కదా. మన కాలేజీలోనే? అవును, 10 సంవత్సరాల క్రితం ఇదే కాలేజీలో. ఇదిగో ఈ బైక్ మీద వస్తున్నవాడే మన హీరో. హాయ్ మామా. హాయ్. పేరు ఉదయ్. బావా, అందగాడు కాకపోయినా మంచి హృదయం ఉన్నవాడు. తమిళ హీరో విశాల్లా ఉన్నాడు. గొప్ప వాలీబాల్ ప్లేయర్, కరాటే ఛాంపియన్, స్టేట్ వైడ్ బైక్ రేసుల్లో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టినవాడు, అన్ఫు వంటి మార్షల్ ఆర్ట్స్ బాగా తెలుసున్నవాడు. ఇతరంటే మా కాలేజీలో వాళ్ళందరికీ మహా ఇష్టం. హాయ్. ఏ రేఖ, నువ్వా? అరే మన బ్యాచ్ అంత ముందు వెళ్తున్నా చూడరా. హాయ్. హాయ్. ఇదిగో ఈ వెళుతున్న అమ్మాయిలకు సైట్ కొడుతున్న గ్యాంగ్లో రెడ్ కలర్ టీషర్ట్లో టైగర్ సింబల్ వేసుకుని కూర్చుని ఉన్నది నేనే. హాయ్ ఉదయ్. హాయ్. క్లాస్ రూమ్ కలగకుండా ఇక్కడే టచ్ ఆడుతున్నారు. ఫ్రెషర్స్ వస్తారని వారికి స్వాగతం పలుకుదామని. అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి, ఫ్రెషర్స్ డే కూడా అయిపోయింది, ఇప్పుడెవరు కాలేజీలో జాయిన్ అవుతారా? రే, బార్ మూసేసిన తర్వాత బీర్ కోసం చూడటం అంటే ఇదేరా? బార్ మూసేసినా వైన్ షాప్ బ్యాక్ డోర్ దగ్గర బీరు దొరకవచ్చా? రే, బుకింగ్లు మూసేసినా సినిమా టికెట్లు దొరకట్లేదా? అలాగే మన కాలేజీలో అడ్మిషన్లు అయిపోయినంత మాత్రాన కొత్త అమ్మాయిలు రాకుండా ఉంటారా? డియర్ స్టూడెంట్స్, క్లాస్ రూమ్ కలగకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రకృతి శోభ చూస్తున్నాం సార్. ఓహో, అలాగా. మరి మీరేం చూస్తున్నారు సార్? ప్రకృతి కనిపిస్తుందయ్యా, శోభ కనిపించట్లేదు. చూసిన చాలు గానీ, పదండి క్లాస్ రూమ్కి వెళ్దాం. టైంకి వచ్చేసాడు రా బాబు. ఓకే, పాఠం చెప్పుకుందామా? ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్? ఆహా సార్, ఆడుతూ పాడుతూ పాఠం వింటే అలుపు సలుపే ఉండదు. అవును సార్, ఎల్కేజీ పిల్లలాగా ఎప్పుడు ఈ పాఠాలేం సార్. మేము పెద్ద మనుషులయ్యాం, మాలోనూ టాలెంట్ ఉంది. అలాగా సార్? కావాలంటే క్విజ్ లో ఫజ్ లో పెట్టండి, అప్పుడు చూపిస్తాం మా టాలెంట్. అయితే మీరు పెద్ద మనుషులు అయ్యారన్నమాట. సరే, ఈ రోజు పాఠాలు లేవు, పజిల్స్ మాత్రమే ఉంటాయి. రే రాజేష్, క్లాస్ మొత్తం మీద నువ్వే పెద్ద మనుషులా కనిపిస్తున్నావురా, అందుకని నీకే ఒక చిన్న పజిల్ వేద్దాం అనుకుంటున్నాను రా. సార్, పజిల్స్ లో మజిల్స్ పెంచిన వాళ్ళం సార్, అడగండి చెప్తాం. వెరీ గుడ్. ఒక రైతు దగ్గర 2 దున్నపోతులు ఉన్నాయి, ఒకటి మన సైన్స్ లెక్చరర్ల, మరొకటి మన అకౌంటెంట్ల. అయితే ఆ 2 ముఖాలని ఆ రైతు ఒకటి తూర్పు వైపుకి ఒకటి పడమర వైపుకి కట్టి మధ్యలో గడ్డి వేశాడు. అప్పుడు ఆ గడ్డిని అవి ఎలా తింటాయి? ఓ ఇంతేనా, ఇందుట్లో పదిలే ఉంది సార్. ఎంచక్క పక్కకు తిరిగి మన సైన్స్ లెక్చరర్ల అకౌంటెంట్ల పడిమేస్తాయి. ఎరా అంతేనా? పత్తి గడ్డి అని మాట చెప్పారా బాబు? ఒక ఎండు గడ్డి ముఖం ఎదవా, ఆ మాత్రం తెలివితేటలు ఆ దొన్నపుత్రులు కూడా ఉన్నాయి. పక్కకు తిరగలేవు, తల పక్కకు తిప్పలేవు. లాభం లేదు సార్, ఆన్సర్ లేని పజిల్ చెప్పి మమ్మల్ని కుడితిలో పడ్డ ఎలికలా చూస్తున్నారు. పాపం ఆ పూటకి దున్నపోతులకు పస్తే. అయితే ఎవరు చెప్పలేరా? ఎవరు ఎవరు చెప్పలేరా? అయితే నేనే చెప్పేస్తాను సార్. నేను చెప్తాను సార్. చెప్పు ఉదయ్. ఒక దున్నపోతు మొహం తూర్పుకి, మరొక దాని మొహం పడమటికి పెట్టి మధ్యలో గడ్డి వేస్తే హాయిగా తినొచ్చు సార్. చాలా బాగా చెప్పావు. దున్నపోతులా ఉంది ముఖం, గడ్డి తినటం కూడా చేత కాదు సార్. గెలుపుకు ఓటమి తొలిమెట్టు సార్, ఈసారి అడగండి, నవిలి పారేస్తా. ఓకే, అది చూద్దాం. ఆడమ్మకు అర్థం వచ్చే ఒక ఇంగ్లీష్ పదం చెప్పు. ఇంత లేటుగా వచ్చారేంటండి, అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిపోయాయిగా. నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నారా? మా అమ్మాయి 1st క్లాస్ మార్క్స్ వచ్చాయి, మీరు సీటు కూడా కన్ఫర్మ్ చేశారు. అది నిజమేననుకోండి, కానీ ఇంత లేటుగా నీ నొసుగుడు ఏంటో నాకు అర్థమైంది. ఓకేనా? ఓకేనండి బాబు, డబుల్ ఓకే, డబ్బులు ఓకే. 1st క్లాస్ మార్కులున్న మీ అమ్మాయికి తప్ప మరింకెవరికి ఇస్తామండి సీటు? మాటలు అనవసరం, మా అమ్మాయికి క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో చెప్పండి. అదాబా. అలాగే సార్. నరసింహ సార్, ఈ పాపను తీసుకెళ్లి క్లాస్ రూమ్ చూపించమ్మా. నేరుగెళ్ళండి, నేరుగెళ్ళి ఆపోజిట్ తిరగండి, రైట్ తిరగంగానే దాని ఆపోజిట్ మీ క్లాస్ రూమ్ అండి. పదమ్మా. వారిని
ఏంట్రా పోజు? ఏమీ లేదు. క్లాస్ రూమ్ చూపించరారా అంటే ఇక్కడి నుంచే చూపిస్తావే? ఏమిట్రా బిల్డప్? ప్యూన్ గడు, ప్యూన్ లా పడుండగా పోజు కొడతావే. పోజు కొడుతుంది నేను కాదు, నువ్వు. నా దగ్గర జాగ్రత్తగా ఉండు. అసలు ఆ రోజు అలా జరుగుండకపోతే బతుకంతా బొమ్మ బురుస్తూనే ఎదవతో ఈసారి పది కడితేనా తొక్కేస్తాను కిందకి. నమస్తే. అంటే ఎందుకొచ్చా? తమరు కొంచెం ఖాళీగా ఉంటే ఓ పంది వేసుకుందామని. వేసుకో. ఏట్ రెడీయా? రెడీ. అయినా ఎప్పుడు మనమేగా గెలిచేది. ఈసారి నువ్వు గెలిస్తే నాకు ఆఖరిగా మిగులున్న మాగాని కూడా నీకే ఇస్తా. ఓకే ఓకే, నాదే. కానీ ఈసారి నువ్వు ఓడిపోతే నీ మేనేజర్ సీట్తో పాటు నీ ఆస్తిపాస్తులు కూడా నాకే ఇయ్యాలి. అసలు నువ్వు గెలిస్తే కదా, నువ్వు ఓడితే జరిగేది అదే. రెడీ రెడీయా? బొమ్మ బొరుస కోరుకో. గెలిచేది నేనే కాబట్టి నువ్వే కోరుకో. ఇదే నీ ఆఖరి పందం. నీకు ఆఖరిదే. కోరుకో. బొమ్మ బొరుసు ఎత్ర చూసుకో. బొమ్మ పోయింది. సార్ నమస్తే. సార్ సార్ నమస్తే. సార్ ఎలా వచ్చావు? ఏదో మీతో చిన్న పందెం కడదామని. వేసుకో. రెడీయేనా? రెడీ. రెండు వైపులా బొమ్మే. ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ వే అయి ఉండేవాడివి కాదు. ఇక నేను నోరు విప్పాననుకో, ఇక నీ పని అంతే. అదేంట్రా నరసింహం, నేను ఎలాంటి ఉండో నీకు తెలుసు కదరా. ఎప్పుడైనా నేను ఇలాంటి మాటలు అన్నాను రా నిన్ను. ఏదో జోక్ చేశాను అంతే. అలా రా దారికి. చిన్న పదులు చెప్పడానికి ఇంత టైమ్ వేస్ట్ ఫీల్. కూర్చో. జెమినీ టీవీలో లాగా ఆట కావాలా పాట కావాలాగా పలానా సినిమా డైరెక్టర్ ఎవరు, ఆ సినిమాలో హీరోయిన్ ఏ చీర కట్టింది, ఏ పూలు పెట్టింది, ఇలాంటివన్నీ అడుగుతారనుకుంటే. కూర్చో. సార్, జీవితాంతం మగవాడికి తోడుగా ఉండేది ఆడది. ఆ మగవాణ్ణే తనలో దాచుకునే పదం ఉమెన్. చాలా బాగా చెప్పావు. అంత గొప్ప మనసు నామే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు? కళ్ళకు కాటుక. చేతులకు గాజులు, నాజూకైన నడుము, నాతి చరామి అనిపించేలా పరికిణీ ఓనీతో 16 అణాల తెలుగమ్మాయిలా నడిచొస్తే ఆ చిరు పెదవులకు తప్పక నా మనసు స్వాగతం పలుకుతుంది. ఇదిగో మన హీరోయిన్. ఆ రోజు ఇలా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమంటే తెలియని మన హీరో తొలి చూపులోనే నా మనసులో నువ్వే అనుకున్నా. హాయ్, నా పేరు కవిత. హాయ్. ఇది రోజీ, అది రమణి. హాయ్. హలో. నీ పేరు చెప్పుకోండి చూద్దాం. డిఫరెంట్ గెటప్ లో వచ్చి అబ్బాయిలందరినీ అదర కొట్టేశావు, పేరు దాచి మమ్మల్ని పజిల్ చేసావు. ఓకే, ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. మరైతే మనందరం కలిసి క్యాంటీన్ లో చిన్న పార్టీ చేసుకుందామా? నేను ఐ డోంట్ లైక్ ఇట్. ముందు పజిల్, నా పేరు తెలుసుకోండి, సరేనా? బాయ్. ఒరే 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 ఒరే
చూడరా చూడు. ఎవరు చూడాలరా? అదేరా మన కాలేజీ కొత్త సూసు. ఆ సూసు పేరేమిటి, ఊరేమిటి, అడ్రస్ ఏమిటి చెప్పరా? అరే సమాజ్ ఖరాబ్ చేయకరాయి, నాకు తెలియదు. కనీసం ఆ బంగారు పడి పెట్ట పేరేం చెప్పరా, అది కూడా తెలీదా? ఓరే ఆ సూపర్ సుందర వివరాలని తెలుసుకున్న ఇంకిత జ్ఞానం లేదట్రా వెధవల్లారా, కమాన్ ఫాలో మీ. ఎందుకే అచేకాకు చిరాక్కకపోతే ఇంకేంటి? ఏంటమ్మా ఏంటి డ్రెస్సు? ఆ డ్రెస్ కేవేందమ్మా, పైగా ఈ డ్రెస్ లో ఎంత అందంగా కనబడుతున్నావో తెలుసా? అందం అంట అందం. ఈ డ్రెస్ లో పల్లెటూరు పప్పు సుద్దలా ఉన్నాను. పైగా కాలేజ్కి వెళ్ళిన మొదటి రోజు ఇలాంటి డ్రెస్ వేసుకోమంటారు. మిగతా వాళ్ళందరూ ఏం చెక్క మోడర్న్ డ్రెస్ వేసుకొని వచ్చారు. అందరూ కలిసి నన్ను ఎంత ఆట పట్టించారో తెలుసా? మీ డాడీ వేసుకోమంటే నన్నేం చేయమంటావే? నేను అదే చెప్పాను, ఆయన వింటేగా మరి. డాడీ ఇంట్లో ఉన్నారా? లేరు, ఊరెళ్ళారు, రెండు మూడు రోజుల వరకు రారు. అయ్యో అయ్యో, ఇదేంటే? లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. ఉదయం నుంచి ఈ దరిద్రాన్ని భరించాను, ఒక్క సెకండ్ కూడా ఉంచుకోను. అయ్యో ఉదయ్, ఉదయ్. ఏమిటా గావు కేక, వాడిని కాసేపు కూడా పడుకోనివ్వా. నా పిలుపు ఎప్పుడు మీ కేకలానే ఉంటుంది, అంత గారాబం పనికిరాదండి. ముందు వాడిని పిలవండి.
ఎవడు గోల, పొద్దున్నే లారీతో సామాన్ దిగిపోయాడెవడో. ఏంటండి పిలిచారా? ఏమిటి నీ హడావుడి? నా హడావుడికి ఏముంది గాని, ముందు మీ పుత్రరత్నాన్ని పిలవండి. ఉదయ్ బాబు, ఉదయ్. వస్తున్నాను డాడీ. ఏం డాడీ అరుపులండి పిలుపులు? అరుపు మీ మమ్మీది, పిలుపు నాది. ఇదిగో. ఏంటి మమ్మీ ఇది? హార్ట్ క్యారియర్ రా. అది తెలుస్తూనే ఉంది. అది వారికి ఎందుకు ఇస్తున్నావో అది చెప్పు. మన ఎదురింట్లో కొత్తగా సామాన్లతో దిగారండి. అయితే మన ఉదయం వెళ్ళి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి రావాలా? తప్పే ఉందండి పాపం, వాళ్ళు సామాన్లు సర్దుకోవాలిగా. పోనీ, మనోడిని వెళ్ళి వాళ్ళ సామాన్లు సర్దిరమ్మంటావా? అది కాదండి, ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహకరించుకోపోతే ఎలాగా? టిఫిన్ ఎందుకు పంపిస్తున్నావో నేను అడగలేదే. ఉదయం పంపించడం ఏమిటా అని అడుగుతున్నాను. అయినా వాడు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడే? అవును మమ్మీ, నేను వెళ్ళను. కావాలంటే నువ్వు వెళ్ళు. మళ్ళీ మీకు టిఫిన్స్ రెడీ చేయాలి, వెళ్తావా వెళ్ళవా? సరే, ఈ ఒక్కసారికి వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు నాకు ఇలాంటి పనులు చెప్పమాకు. మమ్మీ మమ్మీ, ఇదిగో. ఏంట్రా ఇది? నువ్వే చూసుకో. స్వీట్స్ రా. అలా విసుక్కుంటావు ఎందుకు? ఏం చేయమంటావు? అమ్మగారేమో తీయగా మాట్లాడి స్వీట్స్ ఇచ్చింది, అమ్మాయి గారేమో కారం మీద జల్లి పంపించింది. నేను ముందే చెప్పానా అలాంటి పనులకు వాడిని పంపొద్దని? అక్కడ ఏదో జరిగే ఉంటుంది. వాడి మీద మీ గారాబం చాలు గాని, వాళ్ళంతా మంచివాళ్ళు కాకపోతే మనం టిఫిన్స్ ఇవ్వగానే స్వీట్స్ ఇచ్చి పంపిస్తారు. మెచ్చుకోవడం అంటే ఇదే మరి. నువ్వేమో ఆవిడ మెచ్చుకో, ఆవిడ నిన్ను మెచ్చుకుంటుంది. మీ ఇద్దరికి బాగా సరిపోతుంది. ఎదురెదురుగా ఉండేవాళ్ళం కదా, అలా ఉంటేనే మర్యాద మన్నన. సర్లే గాని ఈ స్వీట్స్ తీసుకో. టిఫిన్ టైంలో స్వీట్ ఏంటే? హలో అంకుల్, మీకు అక్కర్లేకపోతే నేనున్నాగా. నువ్వెప్పుడు చచ్చా? ఈ అవతారం ఏంట్రా? నువ్వు వచ్చే లోపలే టిఫిన్ చేద్దామన్న తొందరలో సాంబార్ మీద పోసుకున్నా. నీ షర్ట్ ఉంటే అడ్జస్ట్ అవుతారా? నో ప్రాబ్లం, స్వీట్లు తినేద్దామంటే ఎలాగో టిఫిన్ అయిపో వచ్చింది. ఆ స్వీట్లు కూడా ఇచ్చేస్తే ఇవే, లేకపోతే నన్ను తినేలా ఉన్నాడు. అంటే అమ్మయ్యా. రేయ్, నీది కడుపు కాదురా, మిషన్ రా. లేటెస్ట్గా గ్రైండర్ అంటే బాగుంటుందేమో. మరీ ఎక్కువగా వేస్తే నీ గ్రైండర్ ఆగిపోయి పాడైపోతుంది. టిఫిన్ చేసుకోవడానికి టైం చూసుకోవాల్సిన అవసరం ఉంది. టైం చూసుకోవాల్సింది స్వీట్లు తినడానికి కాదురా, కాలేజీకి వెళ్ళటానికి. ఎప్పటికీ కాలేజీకి బాగా లేట్ అయిపోయింది. ఇంకా తింటూ కూర్చున్నాం అనుకో, నీ టైం బ్యాడ్ అయిపోద్ది. అవును రో, కాలేజీకి టైం అయిపోయింది. నీ షర్ట్ ఒకటి ఉంటాయి, మిగతా తింటూ పోతా. స్వీట్లు సూపర్గా ఉన్నాయిరా, కొన్నారా? ఎవరైనా ఇచ్చారా? చెప్పేది వెళ్ళరా, నిన్న మనం కాలేజీలో ఆట పట్టించిన ఆ కొత్త చూసు మా ఎదురింట్లోనే దిగిందిరా. మా మమ్మీ కొత్తగా మన ఇంటి ముందు ఎవరో దిగారని చెప్పి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి రమ్మంటే వెళ్ళాను. అప్పుడు చూశాను రా అమ్మాయిని. ఏముందరా ప్రమోద, ఇక్కడే మన హీరోయిన్ మా వాడికి లైన్ కొడుతుందని గ్రహించాను. అందుకే వెనుక నుంచి ప్రమోద అన్నాను. ఆ తర్వాత ఒకరోజు బ్రదర్, నేను చెప్పేది విను ప్రమోద. రే సునీల్, నీకు సాంప్రదాయం అంటే ఏంటో తెలుసేంట్రా? సాంప్రదాయం అంటే ఏంట్రా? చెప్పేది వినరా, మోడర్న్ డ్రెస్లో ఏముందిరా? చక్కగా లంగా ఓణి వేసుకుంటే ఏంట్రా? నేను లంగా ఓణి చెడు గాజులు కాళ్ళకి పట్టిలు వేసుకోనరా? నోరు మూసుకుని చెప్పేది వినరా? నువ్వు చెప్తానంటే నోరేంట్రా? అన్నీ మూసుకుంటాను. సాంప్రదాయ దుస్తులు కొన్న విలువ నీకేం తెలుసురా? ఏ ఆడపిల్లైనా ఆ గెటప్లో అందంగా పొందికగా ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే రేపటి నుంచి నువ్వు కూడా లంగా ఉనితో కనిపి. జాకెట్ వేసుకోకపోయినా పర్వాలేదా? నేను చెప్పాలనుకున్న చెప్పేసేవాళ్ళకి టొక్కేసే అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు.
గుడ్ మార్నింగ్ ఉదయ్. గుడ్ మార్నింగ్ ప్రమోద. కళ్ళకి కాటుగా నుదుటిన బొట్టుతో చిరునవ్వుతో 16 నెలల తెలుగు అమ్మాయిలా నీకోసమే వచ్చాను. నాకోసమే? మమ్మీ మమ్మీ, డాడీ ఇంకా రాలేదా? రోజు సాయంత్రం 5 అయ్యేసరికి ఆఫీస్ లో మా ఇంటి దగ్గర ప్రత్యక్షం అయ్యేవాడు. ఈ రోజు ఏదో పెండింగ్ వర్క్ ఉందంటరా, లేట్ గా వస్తానన్నారు. సరే మమ్మీ, స్పెషల్ గా ఏమన్నా చేస్తే ఇవ్వు మమ్మీ, ఎదురింటి వాళ్ళకి ఇచ్చేస్తా. అదేంటి మమ్మీ అలా చూస్తావు? ఇరుగు పొరుగు వాళ్ళు అన్నాక మాత్రం ఇచ్చిపిచ్చుకోవాలని నువ్వే కదా అన్నావు. నిన్న నువ్వే కదరా వెళ్ళనన్నావు, మరి ఇప్పుడు వెళ్తానంటున్నావు ఇందులో? అబ్బే ఏం లేదు మమ్మీ, ఎదురింటి వాళ్ళకి సహాయం చేయటంలోనే ఆనందం తృప్తి ఉంటాయని ఏదో పుస్తకంలో చదివాను. బాగా ఆలోచించి చూస్తే నిజం అనిపించింది, అందుకే వెళ్తానంటున్నాను మమ్మీ. అంతేనా? అంతే మమ్మీ, నిజం. అయితే ఈ పూట నిన్ను పంపించను. మరి నువ్వు వెళ్తావా? నీకెందుకు మమ్మీ శ్రమ, నేనున్నానుగా. నేను కూడా వెళ్ళడం లేదు. మరి వాళ్ళే మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళు మన ఇంటికి వస్తున్నారా? అదిగో వచ్చినట్టున్నారు, రండి రండి. హలో, కూర్చోండి. మీ అమ్మాయే కదండి? అవునండి, మా అమ్మాయే. ప్రమోద బాబు ఊటీ స్కూల్లో చదువుతున్నాడు, హాలిడేస్ లో వస్తాడు. ఒరేయ్, నిన్ను నువ్వు పరిచయం చేసుకో. తెలుసు మమ్మీ, మీ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. అమ్మ మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇందులో ఇబ్బంది ఏముందండి? మీలాంటి మంచి వాళ్ళు మా ఎదురింటి వాళ్ళకి రావటం మా అదృష్టం. మమ్మీ వాళ్ళకి వడ్డించు. ఇంట్రో చూపు ట్రాక్ వేస్తున్నావా? అంత ఈజీగా పడండి. ఉదయ్ వెళ్ళి ఫోన్ చూడరా. చూస్తాలే, వెళ్ళి మాట్లాడు. ఫోన్ నీకై ఉంటుంది మమ్మీ, బహుశా డాడీ ఫోన్ చేసి ఉంటారు. వెళ్ళి చూడు, నేను వడ్డిస్తాలే. ఆడవాళ్ళ పనులు మానేసి ముందు వెళ్ళి ఫోన్ చూడు. ఒరే సునీల్, సువర్ ఫోన్ పెట్టరా. ఇదిగా మమ్మీ. ఇది కరివేపాకు పొడి కాదురా, గోరింటాకు. ఉండండి, నేను తీసుకొస్తాను. వద్దులేండి, కర్రీ చాలా బాగుంది. ఈ గోరింటాకు పొడి తీసుకువెళ్ళండి, చేతులకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రేపు అట్లతది కదా, ఇక్కడైతే కల్తీ ఉంటుందని మా ఊరు నుంచి తెప్పించి నేనే పొడి కొట్టాను. అమ్మాయి పెట్టుకుంటే బాగుంటుంది, తీసుకెళ్ళండి. నరసింహం సంపేస్తాను రే, నోరు మూసుకుని నాతో నడు, ఎక్స్ట్రా చేయకు, వెనక డిస్టెన్స్ మెయింటైన్ చేయి. మీకు హలో. అసలు నన్ను ఏమనుకుంటున్నారా మీరు? బాపూని అనుకుంటున్నారు. అసలేం కావాలరా మీకు? రోమియో శ్రీరామ్ పంపించాడు. అయితే ఏంటంట, ఎవ్రీ మంత్ కొత్త ఫోన్ జాయిన్ చేసుకోమని చెప్పినా కదా. చెప్పా క్లాస్ లోకి వద్దామని. కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదే. ఎస్ ఎస్ ఎస్. చెప్పరా బాయ్, అన్న రాకుంటే ఏం జరుగుతో తెలుసు కదా. మాస్టర్ జీతాలు పెంచమంటారు, స్టూడెంట్ ఫీజులు తగ్గించమంటారు, ఇంటర్ అవుతారు, మామూలు చందాలు వసూలు చేస్తారు, పొలిటీషియన్లు పార్టీలు నడుపుతారు, ఫండ్స్ వసూలు చేస్తారు. మంచిగా చెప్పినావు రాబాయ్, అంతా మన పొరగాళ్ళే. కాబట్టి ఏమవుతుందంట అనకుండా క్లాసు క్లాస్ రూమ్లో పోనీ. గత 7 ఏళ్ల నుంచి అదే కదా చేస్తున్నాను శ్రీరామ్. ఇప్పుడు ఈ మంత్ ఏం చేస్తున్నారో చెప్పండి. చూడు పద్మనాభం, మన అగ్రిమెంట్ ఏందో ఒక్కసారి చెప్పు. అదే, ఈ కాలేజీలో ఏం గొడవలు జరిగినా అన్ని నువ్వే చూసుకుంటానన్నావు. కొత్త వాళ్ళు ఎవరినైనా నువ్వు టీజింగ్ చేస్తే నేను ఏమీ అననన్నా. అంతే కదా శ్రీరామ్? అంతే కదా, నేనేమన్నా రేపులు కానీ మట్టర్లు కానీ చేస్తానని చెప్పలే కదా. టీజింగ్ అండ్ లవ్ అంతే, ఈ రెండింటి కోసమే కదా అన్నా. నేను 7 ఏళ్ల సంది ఏకీ క్లాస్ చదువుతూ ఈ కాలేజీని కాపాడుతున్నాం అలా. అందుకనే కదా శ్రీరామ్, గత 7 ఏళ్ల నుంచి నువ్వు క్లాసుకి రాకపోయినా నేను నిన్ను క్లాసు పీకడం లేదు. దించు దించనా చేయి, దించవే క్లాస్కి పోనీకి ట్రై చేస్తా. చెల్లరా బాయ్, రోమియో శ్రీరామ్. ఈ రోజు నా పర్స్ ఖాళీరా. నాకు అటువంటి పర్స్ సంగతి పక్కన పెట్టరా, చాయకైతే డో కాలేదు, మరి టిఫిన్ సంగతి ఏం చేద్దాం? అయితే ఈ రోజు ఉదయ్ గడికి జిందాబాద్. జిందాబాద్ రైట్.
ఈ రోజు నుంచి నేను క్యాంటీన్కి రానురా, నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేశాను. అయితే పదనురా, మనమే వెళ్దాం. రీటా, నేను వస్తున్నానే. రై, ఇందాక ఎక్కడికి రా వెళ్దామన్నారు? క్యాంటీన్కి. సరే, ఈరోజు టిఫిన్ ఖర్చంతా నాదేరా, పదనురా. ఓకేరా, రోయ్ రండిరా, కూర్చోండి. ఓ పొట్టు పడుతుంది కానీ ఈరోజు నా జేబు ఖాళీ అయితే కానీ మీకు మనసు ఎంత ఉండదు కదా. చెప్పండి రా, బాగా తుమ్మేద్దాం. ఈ చాన్స్ ఎందుకు అడుగుతున్నా? హలో మేడం, ఇట్లా రమ్మంటారా? అమ్మా, నీ క్లాస్కి దిగలేనమ్మా. అరే బాప్, సచ్చేటోన్రా బాయ్, జరంతా మజాక్ చూడుర్రి. హలో ఫ్రెండ్స్, ఒక ఫన్నీ ఫజిల్ మీ ముందుస్తున్నా. హల్కాగా ఉండి బరువైన వస్తాయి. వీలో వల్ల నాకు చెప్తారా? వాళ్ళకన్నా తెలిస్తే చెప్పుండ్రా బాయ్. హలో, వీలో వల్ల నాకు చెప్తారా? బాగా హల్కా ఉండి అతి బరువైనది మోసేది ఏంటిది? అది ఓళ్ళు ఓళ్ళు చెప్పలేరా? నువ్వు నువ్వు ఓళ్ళు చెప్పలేరా? చెప్పేస్తున్నా, నేనే చెప్పేస్తున్నా, చెప్పేస్తున్నా ఉదయ్, చెప్పేస్తున్నా, తీసేస్తున్నా, తీసి చూపించేస్తున్నా. మిస్టర్, సెన్స్లెస్ గా బిహేవ్ చేయకు, కాస్త మనిషిలా ప్రవర్తించు. అచ్చా, మగాళ్ళ ప్రవర్తిస్తా? అవునో కాదో నువ్వే చెప్పు. అంటే నీ ఉద్దేశం? జస్ట్ కిస్ చేస్తా, టేస్ట్ ఎట్లున్నదో చెప్పు. అంత వచ్చిన మగాడివా? వై నాట్ విత్ ప్రాక్టికల్. చెత్త నా కొడుకు, చెత్త పజిల్స్. ఏంటి రెచ్చిపోతున్నావు? వాణ్ణి కొట్టి నువ్వు హీరో అవుదాం అనుకుంటున్నావా? ఇలాంటి ఓల్డ్ చీప్ ట్రిక్స్ అంటే నాకు అసహ్యం. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అసలు ఇది ఏమనుకుంటుంది నా గురించి? ఉదయ్, ఎదురింటి వాళ్ళు మనల్ని డిన్నర్కి పిలిచారా? పిలిస్తే నేను రాను. డాడీ నువ్వు వెళ్ళరండి. అదేంట్రా, నువ్వు రావా? నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను. రై, అంత ఇదిగా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు. నీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. ఒకసారి వెళ్తానంటావు, మరోసారి వెళ్ళనంటావు, ఇప్పుడు డిన్నర్కి రమ్మంటే రాను అంటున్నావు. రై, ఎందుకు రా ఈరోజు మూడీగా ఉన్నావు? అలాంటిదేం లేదు డాడీ. మరి ఎందుకు డల్గా ఉన్నావు? నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను నీకు డాడీని అయినా ఓ ఫ్రెండ్నని. నాతో చెప్పడానికి మొహమాటం ఎందుకురా? ఏం లేదు డాడీ, మీకు తెలుసుగా నాకు ఇలాంటివంటి ఇష్టం ఉండవని. తెలుసురా, కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటే పిలిచినా రాలేదు పొగరని అనుకుంటారు. వాళ్ళేమనుకుంటే నాకేంటి? అది కదరా, కొత్తగా పరిచయం అయ్యారు కదా, పోనీ ఒక్కసారికి రా. సరే, మీ ఇష్టం. వెళ్ళు, రెడీగా. అన్నయ్య గారు ఇంకా రాలేదా అండి? పని మీద ఊరెళ్ళారండి, రేపు ఎల్లుండి వచ్చేస్తారు. అమ్మాయిది చదువుకుంటుందండి. మీరు కూడా భోంచేయొచ్చుక. నేను తర్వాత తింటాను, ముందు మీరు భోం చేయండి. తినరా, ఏమిటి గెలుగుతున్నావు? కొంచెం పట్టించుకుంటారా? అబ్బా ఇంకొద్దండి, కొంచెం తీసుకోండి. సరే మీ ఇష్టం. నువ్వు కూడా కూర్చోవే. చేకడుకున్నానమ్మా. ఏంటి బాబు, అప్పుడైపోయిందా?
చాలండి, కడుపు నిండిపోయింది. నేను ఇచ్చిన గోరెండకు పెట్టుకున్నట్టు చాలా థ్యాంక్స్. ఇది గోరింటాక్ కాదు, కడిగేస్తే పోయే కలర్. మరి డ్రెస్ మ్యాచింగ్, ఓన్లీ మ్యాచింగ్. మీలాంటి ఆడవాళ్ళు తెలుగు పద్యాలు చెప్పుకోవడానికి బాగుంటుందమ్మా, ఇలా ఫిజికల్ ట్రైనింగ్ వస్తే ఎట్టగమ్మా? అయినా మీలాంటి ఆడవాళ్ళు అప్పడాలు వట్టడానికి, అరిటాకులు కొట్టడానికి అయితే వేగంగా ఉంటుందని నా అభిప్రాయం. పైన ఆర్డర్తో వచ్చావు కదా జాన్కా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏమన్నా తేడా వచ్చిందంటే అంత రివర్షన్ రివర్షన్. ట్రై చేస్తాను సార్. పట్టుకు పిసికేస్తున్నాడు, అదే మేము పట్టుకుంటే తప్ప. వదలవా, వదులు. ఏంట్రా చూస్తున్నా, ముందు డోర్ తీ. ఏంటి తీసేది? టైర్ పంచర్ అయింది. పంచరా? డ్రైవర్ని పిల్లు. డ్రైవర్ జాకీ కోసం వెళ్ళాడు. జాకీ కోసం వెళ్ళాడా? అరే మీరంతా ఏం చేస్తున్నారా? డ్రైవర్, నాకు బోర్డు మీటింగ్ టైం అవుతుందిరా, ఎలా ఇప్పుడు ఎలా? కోపం వస్తే అసలు ఆగలేనండి. జస్ట్ ఎ మినిట్ సార్. సార్ నేను క్లాస్ కు వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ సార్. నమస్తే. ఎమ్రా, కొత్త స్టాఫ్ ఉన్నట్టున్నది. అరే ఆమెను విలువురా. ఏ ఊరు నుంచి వచ్చింది ఈ మేడం? ఏ ఊరు నుంచి వచ్చింది ఈ మేడం? మీ పాటలు ఆపండి. ఏంటి విషయం చెప్పండి. ఏం కొత్త మేడం వా? నీ పేరేనమ్మా? భైరవి. భైరవా? పాతాల భైరవా? ప్రచండ భైరవి. ఏం నేర్చుకుందామని వచ్చా? నేర్చుకుందామని రాలేదు, నేర్పిద్దామని వచ్చాను. అచ్చా, ఏం ప్రేమ పాటాలే? ఏంది చెప్పు చెప్పు. చెప్పమ్మా. మీరు నా పేరు మాత్రమే అడిగారు, నా డిజిగ్నేషన్ కూడా చెప్పమంటారా? చెప్పనా? నేను ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ని. ఈ రోజే కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఫిజికల్ ఛాంబర్ ఎక్కడా? లేడీస్, ముందుగా మీకు సెల్ఫ్ డిఫెన్స్ ఏంటో చెప్తాను. మిస్టర్ సునీల్. ఏంటి మేడం, నేను లేడీలా కనిపించానా మేడం? నో మిస్టర్ రాంబో, ప్లీజ్ కమ్ ఆన్. వాట్ మేడం? హగ్ మీ. కౌగిలించుకో. బాగుండదేమో మేడం. కౌగిలించుకోమన్నానా? గర్ల్స్ ఆబ్జర్వ్ కేర్ఫుల్లీ ది నెక్స్ట్ ఐటమ్. రోమియో శ్రీరామ్, మేడం కమ్ హియర్. నన్ను కొట్టు మేడం, నన్ను కొట్టు మేడం. కొట్టమన్నానా? వెళ్ళు. ఓకే స్టూడెంట్స్, జనరల్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి. ఉదయ్ నువ్వు చేయించు. వన్ టూ త్రీ ఫోర్. వన్ టూ త్రీ ఫోర్. వన్ టూ త్రీ ఫోర్. వన్ టూ త్రీ ఫోర్ ఫోర్.
ప్రమద ఏం రెచ్చిపోతున్నా? నా ఇష్టం, నేనేం చేస్తే నీకేంటి? నా హీరోయిజం చూడ్డానికి నీ ఆడతనప అందాలను బయటపెట్టడం అవివేకం. ఆడదాని అందాలు దాగుంటేనే అందం. మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. వాట్ డాడీ, ఆఫీస్ పనిలో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయినట్టున్నారు. నేను ఎవరిని మర్చిపోలేదు బేబీ. మీకు విషయం గుర్తు చేద్దామని మీకు ఫోన్ చేశాను. నేను మర్చిపోతే కదా మా గుర్తు చేయడానికి. నువ్వు ఎందుకు చేసావో తెలుసమ్మా, మండే మా మ్యారేజ్ డే అంతే కదా. మరి ఎప్పుడు వస్తున్నారు? నేను రేపు సండే వస్తానమ్మా, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది బేబీ. నాకంటే ముందుగా ఓ కొత్త మోడల్ కార్ ఉంటుంది. కొత్త మోడల్ కారా? అవును బేబీ, మా మ్యారేజ్ డే సందర్భంగా నీ గిఫ్ట్ గా ఇద్దామని ఎప్పుడో బుక్ చేశాను. థాంక్స్ డాడ్. ఓకే బేబీ. థాంక్యూ డాడీ. థాంక్యూ. కార్ చాలా బాగుంది, నీ సెలక్షన్ మీ డాడీదా? మా డాడ్ గిఫ్ట్. ఖరీదు చాలా ఎక్కువ అనుకుంటా. ఎంత ఖరీదైనా సరే మా డాడీ నా కోసం ఏదైనా తెచ్చిస్తారు. అవునా? అంత అవసరం అయితే అమెరికా నుంచి కూడా తెప్పిస్తారు. వద్దని చెప్పిండ్రాడా, కారు కొత్తగా ఉంటే సరిపోదు, నడపనీకి దమ్ముండాలి. అంటే నాకు డ్రైవింగ్ చేత కదనా? పెండ్లకి ఊరేగింపుకి నడిపినట్టు నడపనీకి ఇంత ఖరీదైన కార్ అవసరంలే. ఏ డొక్కో డకోటా ఉంటే సరిపోతుంది. అంటే నేను స్పీడ్ గా డ్రైవ్ చేయలేననే గా నీ ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే చూసినావు కదా నీ డ్రైవింగ్ దమ్మేందో. ఎవరు చేశాం రా బాబు? చెప్పు పందివేంటి, ఈ కార్ ఎంత స్పీడ్ గా నడపాలి, ఎక్కడిదాకా వెళ్ళి రావాలి? మన ఊరు శివరదాకా పోయి 5 నిమిషాల్లో తిరిగి రావాలి. ఓకే డన్. పందివేంటి, ఏదైనా సరే నేను గెలిస్తే అమ్మాయిని ఏడ్పించడం మానేయాలి, ఎప్పుడు క్లాస్ అటెండ్ కావాలి. నువ్వు గిట్ల ఓడిపోతే ఈ కార్ నీకు ఇచ్చేస్తాను. చూద్దామని పోతే ఎవరైనా బయటపడిందిరా బాబు. కానీ ఏమ్రో వీడొస్తుందో. ఓకే డన్. ప్రమద, అతని మాటకు రెచ్చిపోవద్దు, ఈ పని విత్డ్రా చేసుకో. ప్రమద వెయిట్, నా మాట విను. రే శ్రీరామ్, నువ్వు నాతోనే పెట్టుకుంటావా? అయిపోయావు రా ఇవాళ నువ్వు, నేనేంటో చూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు ఓడిపోతావు. నో మోర్ ఎక్స్ప్లనేషన్స్. కారుకి ఏమైనా జరిగితే భరించగలను, కానీ నీకేమైనా జరిగితే భరించగలమా? సారీ డాడీ, నేను అలా జరుగుతుందని అనుకోలేదు. ఆ రోడ్డు అసలు బాగాలేదు. ఓకే, అదంతా నాకు తెలుసు బేబీ. బట్ పందం ప్రకారం కారు వాడికి ఇచ్చేసి మన స్టేటస్ నిలబెట్టాం. బట్ ఈ రోజు నుంచి నువ్వు ఆటోలోనే కాలేజీకి వెళ్తున్నావు. బ్లాక్ కార్ ఉందిగా డాడీ. కారు ఉంది, డ్రైవర్ లేడుగా. కాబట్టి డ్రైవర్ని అరేంజ్ చేసే వరకు నువ్వు ఆటోలోనే కాలేజీకి వెళ్తున్నావు. త్వరలోనే నీకు మరో కొత్త కారు అరేంజ్ చేస్తాను. ఓకేనా బేబీ? ఓకే.
హాయ్ ప్రమోద, ఏంటే నువ్వు వచ్చావు? పందెల్లో కారు పోగొట్టుకుంది, ఇక తనకి మన బస్సే. దానికేంటి, వాళ్ళ డాడీ అలాంటి కార్లు ఎన్నైనా కొనివ్వగలడు. బట్ వాళ్ళ ఫాదర్ చాలా సీరియస్, అలా చేయరు. ఐఎమ్ రైట్ ప్రమోద? అవునే, డాడీ చాలా హర్ట్ అయ్యారు, అందుకే ఇవాటి నుంచి బస్సులోనే వెళ్ళమన్నారు. కానీ ఈ రోజు ఆటోస్ బంద్, బస్సులు దొరకాలంటే చాలా కష్టం. అదిగో మన బాడీ గార్డ్స్ వచ్చేస్తున్నారు, నో ప్రాబ్లం. రజని, కస్తూరి, నూరా, ప్రమోద, ఆలస్యం చేయకు, ఉదయ్ బైక్ ఎక్కు. కస్తూరి, నువ్వు ముందు జరగరా. ఇక్కడ ఇక్కడ. ఏయ్ రౌడి రాణి, చిన్నగా డ్రెస్ వచ్చినోడు. నువ్వు దగ్గర ప్రమోద నీ బైక్ ఎక్కుతుందని ఆశపడుతున్నావేమో. అది జరగని పని కానీ రజనీని ఎక్కించుకుందాం. నువ్వు నోరు మూసుకుని ముందు దగ్గర. ప్రమోద నేను డ్రాప్ చేస్తాను రా. అవసరం లేదు. ఈరోజు ఆటోలు స్ట్రైక్, బస్సులు దొరకడం చాలా కష్టం. ఇలా వెయిట్ చేస్తే కాలేజ్ మిస్ అవుతావు. ప్రమోద ఈ టైంలో మొండితనం చెప్పుకు, బైక్ ఎక్కవే. రే రే రే, అన్యాయం రా, ఆపరా ఆపరా. అంతేలే, గర్ల్ ఫ్రెండ్ ఎక్కితే ఇంక మేమేం కనిపిస్తాం అన్నట్లు. రజని, మనం అలా హాయిగా నడుచుకుంటూ వెళ్దాం. వెళ్దాం, మా పోలీస్ బాబాయ్ వాళ్ళు ఇల్లు పక్కనే. వద్దులే, అయితే నేనే వెళ్తా. అందమైన ఆడపిల్లకి అర్థవంతమైన ఆలోచనలు ఉంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ముందు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. ఇంత ఫ్రాంక్నెస్ గా ఉండేదానివి, ఇంత ఫూలిష్ గా ఆ శ్రీరామ్తో పందెం కట్టకుండా ఉంటే బాగుండేదేమో. కారు పోయిందనా? ఐ డోంట్ కేర్. కారు గురించి కాదు, నీ గురించి. అదే కాలో చేయకపోతే పోతే చాలదు. చూడు ప్రమోద, భగవంతుడు నీకు అందంతో పాటు అందమైన జీవితం కూడా ఇచ్చాడు. అర్థం పద్ధం లేని పంతాలకు పోయి నీ జీవితాన్ని మొక్కలు చేసుకోకు, అర్థమైందా? ఓ ఫ్రెండ్గా ఇది నా సలహా. సారీ ప్రమోద. కావాలని చేసి సారీ చెప్పకు, ఎక్స్క్యూజ్ చేయను. What do you mean? I mean, don't play cheap tricks. అందుకే కదా బ్రేక్ కొట్టావు. అందుకేగా నన్ను కావాలని బైక్ ఎక్కమన్నావు. నీకు ఆ శ్రీరామ్ గారికి తేడా ఏంటి? I hate you. Hold your tongue. Get down please. దిగు, నీకే చెప్పేది. కొంచెం వెనక్కుంటావా? నేను సడన్ బ్రేక్ కొట్టిన దేని గురించి? నీ దృష్టిలో ఇది సాధారణ పువ్వే కావచ్చు, నా దృష్టిలో బ్యూటిఫుల్ ఫ్లవర్. అందం ఏ రూపంలో ఉన్నా ఆరాధించటం నా హాబీ. నువ్వు అనుకుంటున్న ఈ బాడీ నా దృష్టిలో ఓన్లీ ఫ్లెష్, ఓ మాంసం ముద్ద. యు నో ఇట్? కమాన్, లెట్స్ గో. సారీ ప్రమోద, నిన్నెంతో గొప్పగా ఊహించుకున్నాను. బట్ నువ్వెంత చీప్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. వాసన లేని పువ్వు, ఆలోచన లేని అందం, శుద్ధ వేస్ట్. థ్యాంక్ యూ ప్రమోద, నాకు ఈడియట్ అనే కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. ప్రమోద, నీ ఎంట్రన్స్ తో కాలేజీ గ్రాఫీ మారిపోయింది. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో, ఎలా టర్న్ అవుతావో క్యాచ్ చేయడం చాలా కష్టం. యు ఆర్ సో డిఫరెంట్. నీలో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది, బాయ్స్ ని అటాక్ చేసి ఏడిపించే డేరింగ్ ఉంది. వి ఆర్ అప్రిషియేట్ యు. అంతా బాగుంది కానీ ఉదయ విషయంలో నువ్వెందుకులా ఆలోచిస్తున్నావో ఏం అర్థం కావడం లేదు. ఎందుకులా చేస్తున్నావు? నేనేం చేశాని? నువ్వు క్యాంటీన్కి రానన్నావని అతను రానన్నాడు, నువ్వు వస్తానన్నావని అతను వస్తానన్నాడు, అవునా? క్యాంటీన్లో రోమియో శ్రీరామ్ నుంచి సేవ్ చేస్తే అవమానించావు. కారు పందెం వద్దన్నా వెనక దెబ్బతిన్నావు. బైక్ మీద లిఫ్ట్ ఇస్తే ఘోరంగా మాట్లాడావు. తిరిగి నువ్వే అతన్ని అడిగి మరీ బైక్ ఎక్కావు. ఈ రివర్స్ గారికి అర్థమంటే లవ్. లవ్ అంటే ప్రత్యేకంగా ఏం లేదు, నాలో సహజంగా ఉన్న టీజింగ్ నేచరే ఉదయని చేస్ చేస్తుంది. బట్ హీస్ డిఫరెంట్, సో దాట్ ఐ లైక్ హిమ్. లవ్ అంటారా? మీ మ్యారేజ్ డే సందర్భంగా
ఏ స్టార్ హోటల్లోనో గ్రాండ్గా చేసుకుంటారనుకున్నాను పార్టీ, కానీ ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటారనుకోలేదు. మా ప్రమోదే చెప్పింది ప్రతిసారి స్టార్ హోటల్లో పార్టీ బోర్గా ఉంటుందని. ఈసారి తను ఇంట్లోనే చేసుకుందామని చెప్తే ఓకే అన్నాను. ఎందుకు? స్టార్ హోటల్లో పార్టీ రిచ్నెస్ ఇస్తుంది కానీ రిలేషన్షిప్ ఉండదు. మన రెండు కుటుంబాల మధ్య ఫ్రెండ్షిప్ పెరగాలని ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేశాను. నానా ఇగో మహిళ హలో మేడం, క్లాస్ కి రమ్మంటారా? ఈ రోజుకి అయిపోయింది. అచ్చా టీ కై. హాయ్ ప్రమోద, కమాన్ నిన్ను నేను డ్రాప్ చేస్తా. నేనిచ్చిన కార్లో నన్నే డ్రాప్ చేస్తావా? అయినా పోగొట్టుకున్న వస్తువుని టచ్ చేసే స్వభావం నాకు లేదు. నేను దోస్తాన్లు అడిగినా నువ్వు అంత ఫీల్ అవుతావు అనుకోలే. అయినా కారు నాది, నా ఆఫర్ని అద్దండు కరెక్ట్ కాదు. ఓ ఉదయ్ ప్లీజ్ వెయిట్. నువ్వు చేతినప్పుడే అనుకున్నా. ఫ్రెండ్లీగా లిఫ్ట్ ఇస్తానన్నావుగా, సునీల్ని తీసుకెళ్ళు. తను కూడా మన ఫ్రెండేగా. సునీల్ త్వరగా ఎక్కు. పదా, మన కిస్మత్ ఇట్లున్నది. అరే నాగేష్, ప్యాడ్ ఒకసారి రేపు వదిలి ఇచ్చేస్తాను. ప్యాడ్ ఎందుకు? ఎందుకు?
పట్టుని పట్టి పిండుకుంటా తండిగా మొత్తమంతా ముద్దుగా నీకి చుట్టబెట్టి నింపనా చుట్టతేనే పట్టుని పట్టి పిండుకుంటా తండిగా మొత్తమంతా ముద్దుగా నీకి చుట్టబెట్టి నింపనా బగబగలాడే మగమంటే చల్లార్థమే ప్రియా తెలిసే వయసు హోరు తినుకులు తడిసే వలపు పైరు తపనలు రేగేలే పడితా కిడిలో కోరికలు రేలే చలిచే రువల్లో పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ప్రియతమనలన ఏంట్రా ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు. అబ్బే ఏం లేదు డాడీ, జస్ట్ క్యాజువల్. ఎప్పుడు లేని నీ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నావు. ప్రేమలో పడ్డావా? పెళ్లి మీద గాలి పడిందా? పర్వాలేదు చెప్పు, నేను నీ ఫ్రెండ్ లాంటి వాడిని. నువ్వు నాకు ఫ్రెండ్ లాంటి వాడు కాబట్టి ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు నీకే ముందు చెప్తాను డాడీ, ఎంతైనా మా బాబు కదా. నా ఎక్స్పెక్టేషన్ రాంగ్ కాకూడదు, సంథింగ్ ఏదో ఉంది, చూద్దాం. డియర్ స్టూడెంట్, నిన్న చెప్పిన పాటల్లోంచి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, వాటికి సరైన ఆన్సర్ చెప్పాలి. ఆర్ యు రెడీ? ఎక్కడికి రా, కూర్చో, నువ్వు చెప్పు. సారీ సార్, నేను వినలేదు. ఏ, నిన్న బాడీ దగ్గర పెట్టుకోలేదా? లేదు సార్. అదేంట్రా, నేను గొంతు చించుకునేలాగా అరిచి చెబుతూ ఉంటాను పాఠాలు, ఒక్కడు వినిపించుకోడేంట్రా. సార్, చెప్పుడు మాటలు వినకూడదు సార్. లేచిపోరా వేధవా. సార్ ఏమైతే సార్? నవ్వండి అయ్యా, నవ్వండి, ఇప్పుడు ఇలాగే నవ్వుతారు. పరీక్షల్లోను ఫెయిల్ అయినప్పుడు గొల్లని ఏడుస్తారు. రై, పర్మిషన్ లేకుండా ఇలా లోపలికి రావద్దన్నానా? అంత లేదులేండి. అసలు ఆ రోజు అలా జరుగుండకపోతే ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యుండేవాడువే కాదు. అసలు ఇందులో ఏముందో చదివి చెప్పండి. అది మాకు తెలుసులే. మ్యాటర్ ఇంగ్లీష్లో ఉంది, మరి నన్ను చదివి చెప్పమంటావా? స్టూడెంట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే మరి ఎక్స్ట్రా అంటే తొండ ముద్రి ఓసర బిల్ అయినట్టు ప్యూన్గా అడివి లెక్చరర్ అయిపోదాం అనుకుంటున్నావురా? లెక్చరర్ ఏం కర్మ? ఆ రోజు అలా జరుగుండకపోతే ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యి ఉండేవాడిని. అసలు అందులో ఏముందో చదివి చెప్పు వాళ్ళకి. అబ్బాయిలు, సిటీలో రాష్ట్ర స్థాయి ఆర్ట్స్ కాంపిటీషన్ జరగబోతున్నాయి, మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఏ ఇంట్రెస్ట్? ఆర్ట్స్ వేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే పేర్లు ఇచ్చుకోవచ్చు, నేను రాస్తా. అయితే నా పేరు రాసుకోండి సార్. ఏరా, నీ పేరు కూడా రాసుకోవాలా? నువ్వు ఇంతకు ముందు ప్రేమనగర్ అనే ఆర్ట్ చేసావు, దానికి బూత్ బంగ్లా అని చెప్పి ప్రైజ్ ఇచ్చారు, కూర్చా. సార్, ఉదయ్ పేరు రాయండి సార్, ఉదయ్ ఆర్ట్ బాగా వేస్తాడు సార్.
అవును సార్, ఉదయ్ పేరు రాసుకోండి. అలాగే సార్. చిత్రలేఖనం అనేది ఒక గొప్ప కళ. ఆ కళ తెలియడం అనేది ఆ దేవుడిచ్చిన వరం. ఆర్ట్ వేయడం అంటే ఆ సృష్టిని మళ్ళీ సృష్టించడం లాంటిదే. ప్రకృతిని మరింత రమణీయంగా చూపించగలిగే శక్తి ఒక ఆర్టిస్టులోనే ఉంది. మరుగున పడి ఉన్న ఎందరో ఆర్టిస్టులను వెలుగులోకి తీసుకురావడం కోసమే మా సంస్థ ఈ రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన మిస్టర్ ఉదయ్ బెస్ట్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యారు. మిస్టర్ ఉదయ్ వేదిక మీదకి వచ్చి మెమెంటోని స్వీకరించాలని కోరుతున్నాం. విద్యాశాఖ కార్యదర్శి గారైన మాదాల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి వచ్చి వారి చేతుల మీదుగా విజేత జ్ఞాపకాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఉదయ్ చిత్రకారుడని కూడా విన్నాను. ఉదయ్ గీసిన నా మనసులో నువ్వే అనే చిత్రానికి మొదటి బహుమతి లభించినందుకు అభినందిస్తున్నాను. ఇతని హృదయ సౌందర్యాన్ని తెలియజెప్తున్నటువంటి ఈ చిత్రపటానికి ప్రేరణ అయిన ఆ సౌందర్యానికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఏ మనిషి విజయం వెనకైనా ఓ ఆడది ఉంటుందంటారు, అది నా విషయంలో అక్షర సత్యం. నేను ఈ చిత్రాన్ని గీయడానికి పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన ఆ స్నేహిమైకి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నాను. నువ్వే నా ప్రాణమయ్యావే, గుండెలో నువ్వే నిండిపోయావే. ఇష్టమా నువ్వే నా ప్రాణమయ్యావే, గుండెలో నువ్వే నిండిపోయావే. మనసులోను నువ్వే, చిరువాసలోను నువ్వే, ప్రతి తలపులోను నువ్వే, నా శ్వాసలోను నువ్వే, మనసులోను నువ్వే. చిరువాసలోను నువ్వే, ప్రతి తలపులోను నువ్వే, నా శ్వాసలోను నువ్వే, మనసులోను నువ్వే, నా మనసులోను నువ్వే, నా మనసులోను నువ్వే, నా మనసులోను నువ్వే.
లేదమ్మా, నీకు సాతి లేదమ్మా, స్వచ్ఛమైన బంధమా, నీకు తోడు నేనమ్మా. నా మనసులోను నువ్వే, చిరువాసెలోను నువ్వే, ప్రతి తలపులోను నువ్వే, నా శ్వాసలోను నువ్వే. గుండెలో నువ్వే నిండిపోయావే, మనసులోను నువ్వే, చిరువాసలోను నువ్వే, ప్రతి తలపులోను నువ్వే, నా శ్వాసలోను నువ్వే, మనసులోను నువ్వే, నా మనసులోను నువ్వే, నా మనసులోను నువ్వే, నా మనసులోను నువ్వే, మనసులోను నువ్వే, నా మనసులోను నువ్వే, నా మనసులోను నువ్వే, నా మనసులోను నువ్వే. చందు, ఎవరు నాటకం రాసింది? నేనే సార్. నువ్వే? ఓరి భడవా, నాటకం పేరేంట్రా? నేటి ప్రేమికులు సార్. ఏంటి సుధా ఇంత ఆలస్యం? నువ్వు ఎప్పుడు ఇంతే, చెప్పేదొకటి చేసేదొకటి. ఉదయ్, చెప్పింది చేస్తే థ్రిల్లే ఉంటుంది. సరే, మన ఇద్దరు మ్యారేజ్ విషయం మీ నాన్నతో మాట్లాడావా? మాట్లాడాను, డాడీ కూడా ఒప్పుకున్నారు. నిజంగానా? మీ నాన్నగారు మన పెళ్లికి ఎంత ఈజీగా ఒప్పుకుంటారనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఉదయ్, ఈ ఫోటో చూడు, ఎలా ఉన్నాడో చెప్పు. వెరీ హ్యాండ్సమ్, చాలా బాగున్నాడు. నిజంగా ఎంతో అందంగా ఉన్నాడు. ఇంతకీ ఎవరైతే? నా వుడ్ బి, నా కాబోయే భర్త. ఏంటి, జోక్ చేస్తున్నావా? కాదు, సీరియసే. మరి మన ప్రేమ పెళ్ళి మీ నాన్నగారు ఒప్పుకున్నారని చెప్పటం ఇదంతా? ఉదయ్, మన రేకేనా? ఉండ్రా. ఉదయ్ చెప్పింది చేయడంలో థ్రిల్లే ఉంటుంది. మా నాన్న ఒప్పుకున్నది ఇతంతా పెళ్ళికి. చూడు ఎంత అందంగా ఉన్నాడో. నీకన్నా అందంగా ఉన్నాడని నువ్వు కూడా ఒప్పుకున్నావుగా. అంతేకాదు, స్టేట్స్లో పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. ఏ క్రాంతి, గట్టిగా చెప్పు డైలాగ్. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఉదయ్, బీ ప్రాక్టికల్. కాలేజ్లో ఇదంతా కామనీ. స్టూడెంట్ లైఫ్లో లవ్ కూడా ఒక సబ్జెక్ట్ లాంటిదే. ఇక్కడ ఉన్నంతకాలం లవ్ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఆ తర్వాత వదిలిపెట్టేయాలి. టేక్ ఇట్ ఈజీ. మరి మన ప్రేమ పెళ్ళి, కానీ నేను నిన్ను సిన్సియర్గా ప్రేమించాను సుధా. ఆఫ్ కోర్స్ ఉదయ్. ఇండియాలో చిన్న ఉద్యోగం చేస్తున్న నీకు లండన్లో పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగం వచ్చిందనుకో, సిన్సియర్గా ఉండలేవు కదా. నేను అంతే. ఎనీ హౌ, మళ్ళీ నేను నా వెడ్డింగ్ కార్డ్తోనే కలుస్తాను. బాయ్. ఒరే ఉదయ్, నీలాంటి స్టూడెంట్ ఇంత సిన్సియర్గా లవ్ చేయకూడదురా. నీలో ఉన్న సిన్సియారిటీ, సీరియస్నెస్ అమ్మాయిలో లేదురా. అరే అరే, ఆమె మనసులో నేను లేనురా, కానీ నా ప్రేమలో సిన్సియారిటీ ఉందిరా. రే, ఈరోజు అమ్మాయి కావాల్సింది ప్రేమ కాదురా. చేతిలో సెల్లు, పాకెట్లో పర్సు, క్రెడిట్ కార్డ్స్ ఉంటే చాలు, వచ్చి నీ బైకెక్కుతాయి. ఇది లవ్ కాదు, ఇది లవ్ అనుకుంటే మందే తప్పు. రే, వాళ్ళ డాడీ ఫారెన్ సంబంధం చూసేసరికి నీకన్నా బెటర్ అని నేను కట్ చేసిందిరా. అంతేకాదురా, వీడి హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసింది. అందుకే ఈ ప్రేమలు పెళ్లిళ్ళు మన కుదురా, అంతా ట్రాష్ రా, ట్రాష్. నో, ఐ యామ్ నాట్ ఎ ఫూల్. మై లవ్ ఇస్ నాట్ ఎ గేమ్. ఐ వాంట్ ఫర్గెట్, ఐ వాంట్ గివ్ ఇట్. సాధిస్తాను, నా ప్రేమను సాధిస్తాను. ఐ యామ్ ద విన్నర్, ఐ యామ్ ద విన్నింగ్ పర్సన్. మిస్టర్ ఉదయ్, ఎంత బాగా నటించావయ్యా. నువ్వు కూడా రియల్ లైఫ్ లో ఎవరైనా ప్రేమించి ఫెయిల్ అయ్యావా? ఐ ఫీల్. నో సార్, నేను ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు. ఒకవేళ నీ రియల్ లైఫ్ లో కూడా ఇలాగే జరిగి లవ్ ఫెయిల్ అయితే ఎలా ఫీల్ అవుతావు? సారీ సార్, నాకు లవ్ అంటే ఏంటో తెలియదు. ఒకవేళ నేను ఎవరినైనా లవ్ చేస్తే
ఆ లవ్ ఫెయిల్ అయితే నా హృదయం తట్టుకోలేదు సార్. తట్టుకోలేకపోవడం అనేది దృఢంగా ప్రేమించారన్న దానికి నిదర్శనం. కానీ నీ రియల్ లైఫ్లో ఇలా జరగకూడదని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. హాయ్ మహేష్, ఎప్పుడొచ్చారా? వచ్చానక్క. విన్న తమ్ముడు గ్రేట్ మ్యూజిషియన్ అండ్ డాన్సర్, ఊటీలో చదువుతున్నాడు. నమస్తే. ఏరా, సెలవులు ఇచ్చారా లేక నువ్వే వచ్చావా? నేనే తీసుకున్నానే. ఎందుకో నిన్ను అమ్మని చూడాలనిపించింది, ఇంటి భోజనం తినాలనిపించింది. మరి డాడీ ఉంటారు కదరా. ఇప్పుడు ఎలానే? పోన్లే, నువ్వే ఏదో ప్లాన్ చేసి ఏదో ఒకటి చేయరా. ఎలాగా అబ్బా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. అలాగేనమ్మా. బెస్ట్ ఆర్టిస్ట్ గా ఎంపికైన ఉదయ్, ఆ చిత్రాన్ని అంకితం పొందిన ప్రమోద, ఇద్దరు కలిసి మాకు గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి. పార్టీగా ఇస్తాంలే. రే, పార్టీ అంటే సాదా సీదా కదరా, గ్రాండ్ గా ఇవ్వాలి. ఓకే, ఆ విషయంలో హామీ నేను ఇస్తాను. ప్లేస్ మీరే డిసైడ్ చేయండి. లేచిపోయేవే? ఏం లేదు, చెప్పు. ఏంటా ఫోజు, నేను ఇస్తానన్నా పుచ్చుకోవా? ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, సరేనా? అవకాశం దొరికింది కదా అని తొందరపడ్డా. తొందరపడే క్యారెక్టర్ కాదు నాది. అబ్బో, అది కూడా చూద్దాంలే. నేనే నిన్ను వదలను. గాల్లో తేలినట్టుందే గుండె పేల్. రే చందు, కుళ్ళికి వచ్చాయా? రజని, ఏంటి ఐటమ్స్ అన్ని సరికొనలేదు చూడు ఒకసారి. అబ్బా జ్యోతి, ఏంటి అలా పప్పుసుద్ర కూర్చోపోతే వీళ్ళు కూలింగ్ సగ చూడొచ్చుగా. చూడమన్నాను కదా అని మొత్తం తాగేస్తాయేమో. తాగేమాక రోజి ఇట్రా రజని దగ్గర ఐటమ్స్ సంగతి చూడు. ఈ టార్జన్ సుందరి కత్తురి ఎక్కడా? కాస్టంలో సగం కాలేజ్ వచ్చిన సెవెన్ గడివి ఏంటి నువ్వు కామెంట్లు చేస్తున్నావు? ఏం మీ గ్యాంగ్ అంతా ఎక్కడ చచ్చింది? ఏం చెప్పమంటావు, లాస్ట్ మినిట్ లో అందరూ హ్యాండ్ ఇచ్చారు. ఏం రోగం వచ్చింది? అక్బర్ బార్ లో ఫుల్ పార్టీ. ఆ గణపతి గారి పెళ్లి కుదిరిందని స్కాచ్ పార్టీ ఇస్తుంటే అక్కడికి చెక్కేశారు. ఎంతైనా మగ్గుబుద్ధి కదా, ఎక్కడికి పోతుంది? అది సరే, స్వీట్స్ ఐస్ క్రీమ్స్ తెప్పించారా? ఆ, నీకోసం స్పెషల్ గా తెప్పిస్తారు, తిని బుద్ధింకలా బొచ్చో, అప్పుడు బామ్రా తయారు అవుతావు. ఆ, అప్పుడు దాని ముందు నువ్వు దిష్టి బొమ్మలాగా వేలాడుతూ ఉంటావు. ఎక్స్క్యూజ్ మీ, పార్టీకి రమ్మంటారా? క్లాస్ రమ్మంటారా అని మేడం వెనకాల పడి చెడ్డ చెడ్డగా చేసావు, అందుకే నిన్ను దూరంగా పెట్టావు. దయచేయి, జస్ట్ ఫ్రెండ్లీగా అభినందించడానికి వచ్చిన. ప్లీజ్ మిస్టర్ ఉదయ్. ఓకే శ్రీరామ్, జాయిన్ విత్ అస్ విత్ ప్లెజర్. థ్యాంక్ యూ. నేను పేరుకి శ్రీరామ్, బట్ యువర్ రియల్ శ్రీరామ్. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్, హ్యాట్స్ ఆఫ్ యువర్ హార్ట్స్. Come on, please. Now all of you give them big hands. Let us multi-party, chilled beers. Veera, Chandu, ganji davatam em bro bhai? You silly. No, it bar party kaadu, only cool drinks party. Nenistundi cool ga unde drink e. జస్ట్ చిల్డ్ బియర్. ఎల్ రేపు ఇవన్నీ కామన్, వెరీ కామన్. వి డోంట్ యాక్సెప్ట్. ఇది డిసైడ్ చేయాల్సింది ప్రమోద. ప్రమోద గ్యాస్ కొడుతున్నాడు, ఛాన్స్ ఇవ్వద్దు. ప్రమోద, ఐ ఆల్వేస్ అప్రిషియేట్ యువర్ డేర్నెస్. ఈ జనరేషన్కి సింబల్ నువ్వు. చెప్పు, నా ఆఫర్ రాంగంటవా? నేను రాంగ్ పర్సన్నే కావచ్చు, కానీ మీకు రాంగ్ గైడెన్స్ ఇచ్చేంత మ్యాట్ ఫెలో కాదు. మీకు ఇష్టం లేకుంటే చెప్పుర్రి, నేను వెళ్ళిపోతా. బట్ నా ఆఫర్ని కాదని నన్ను కించపరచొద్దు భయ్యా. ప్లీజ్ హ్యావ్ ఇట్, ప్లీజ్ టేక్ ఇట్. మిస్టర్ శ్రీరామ్, ఐ యాక్సెప్ట్ యువర్ ఆఫర్. ఉదయ్, no problem.
మనిషి అన్నాక మంచి చెడులనే రుచి చూడాలి. వీరన్న నా దృష్టిలో బ్యాడే, బట్ ఆ బ్యాడే తన మూలంగా తెలుసుకుందాం. మిస్టర్ శ్రీరామ్, షేర్ విత్ మీ. ఓకే. ఏమైంది? ఓకే, లాగించు లాగించు. చందు తాగరా, వెంటనే ఇండియాకి వచ్చాయి. నువ్వు రావడం, నేను అనుకున్నది జరిపించడం ఎట్ ఏ టైం అయిపోతాయి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, బాయ్. వెల్ బేబీ, నీకు సంబంధించిన మ్యాటరే మాట్లాడుతున్నాను. ఏంటి డాడీ? అమెరికా నుండి ప్రశాంత్ వస్తున్నాడు. ప్రశాంత? అదేనమ్మా, నీ బావ అమెరికాలో ఆల్బమ్ పూర్తి చేసుకుని ఇండియాకి వస్తున్నాడు. అతను రాగానే మీ ఇద్దరికి పెళ్లి జరిపించి నా బాధ్యత నెరవేర్చుకుంటానమ్మా. నీకు గుర్తుందో లేదో, నీ పుట్టినరోజుకు వచ్చి నా చేతుల్లో మట్టయిందమ్మా మీ అత్తయ్య. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సమస్త సాయి సద్గురువే నమః. ఓం షిరిడీ సాయినాథాయ నమః. ఓం సమస్త సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ షిరిడీ సాయినాథ పాద పూజాం కరిష్యే. చిరంజీవ సమస్త సన్మంగళాని భవంతు. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు. అయ్యా ధనంజయ్ గారు, పాప పేరున అర్చన పూర్తయింది. పెద్దలు అక్షింతలు చల్లి ఆశీర్వదించండి. అమ్మా తీసుకో, అక్షితలు తీసుకోమ్మా. బాబు ఓం శ్రీ సాయినాథాయ. సునా, అమ్మో గనక ముందు నువ్వు ఆశీర్వదించు. ఆడపిల్లకి పుట్టినరోజున అమ్మ దీవెన కంటే అత్తదీవెనే మంచిదండి, అవునా సుభద్ర? ఈ మాట బావగారి నోటించి రావటం కంటే నేనుండి రావటం తనకెంతో నచ్చుతుంది. ఏమంటావు శ్రీమతి? ఇంకా నయం అలా చెప్పని నేనే అని మెలిగి పెట్టావు కాదు విశ్వం బావా. బేబీ నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. అత్తయ్య ఆశీర్వదించు. అమ్మ కడుపు చల్లగా, అత్త మనసు చల్లగా, నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా ప్రమోద. మీ అత్తవే ఒట్టి మాట్లేనమ్మా, నాకు చేతరు. ఇదిగో బర్త్డే గిఫ్ట్. థాంక్ యూ మామయ్య. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. ఆగు, నేను బ్లెస్ చేస్తా. నువ్వేమైనా పెద్దవాడివా బ్లెస్ చేయడానికి? నీకంటే పెద్దవాడే కదా, నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకో. అలాగా అయితే బ్లెస్ చేయి. దేవుడు నా నుంచి నీకు మంచి చేయాలి.
అదేంటి బావా, మంచిలో నువ్వెందుకు? నీకెలాంటి మంచి జరగాలో నాకు ఇప్పుడెలా తెలుస్తుంది? పెద్దయ్యాక తెలుసుకొని చేస్తాను. మీ వాదన బాగుంది తల్లి. డ్రామా సరే, విశ్వంబావ వెళ్దామా? పదని బాబు రా తల్లి. చెల్లెమ్మా, నువ్వు ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి నీ మేనకోడిని ఆశీర్వదించాలి. 10 ఏళ్ల వరకు వీలవుతుంది, ఆ తర్వాత కుదరదు. ఎందుకనో? అప్పుడు మా మేనకోడలు మా ఇంట్లోనే కోడలుగా ఉంటుంది. మీరే మా ఊరు వచ్చి ప్రతి సంవత్సరం ఆశీర్వదించాలి. నేను చెప్పింది కరెక్టేనా శ్రీమతి? ఆ మాట చెప్పాల్సింది మా అన్నయ్య. ఏ, మా చెల్లెమ్మ చెప్తే కుదరదా? కానీ మా అన్నయ్య మాటే వేదవాకు. గొప్పే, నేను ఇంత వాగుతున్నా మీ అన్న నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. ఇదిగో విశ్వంబావ, ఇందాక మీరు అన్నారే నావి మాటలు కావు చేతలని, నేను అంతే. ఇదిగో అమ్మా, ఈ దేవుడి ప్రసాదాన్ని నిత్యతాంబులలుగా అందిస్తున్నా. నీ మేనకోడలే నీ కాబోయే కోడలు. అన్నయ్య, ఏమ్మా ఏమైంది ఏడుస్తున్నావు? డాడీ డాడీ, బావ నాకు స్వీట్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. అది కాదు మావయ్యా, దానికి ఇచ్చిన స్వీట్స్ తినేసి మళ్ళీ కావాలంటుంది. చూడు ప్రశాంత్, ఇక మీదట ప్రమోద ఏది అడిగినా కాదనకూడదు, సరేనా? అలాగే మమ్మీ. బావా, మామయ్య నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు, మరి నువ్వు ఇవ్వలేదే? ఈ స్వీట్ నేను గిఫ్ట్ గా తీసుకోనా? చూడమ్మా ప్రమోద, బావ మాటను నువ్వు ఎప్పుడు కాదనకూడదు. పెద్దయ్యాక కాదనే అంటాను. రండి బాబా, నువ్వు నాతో జీప్ లో వచ్చే, ఇద్దరు ఆడుకోవచ్చు. అదేమిట్రా, నిన్ను ఎల్లరికం పంపుతాను, నేను ఇందాక అనుకోలేదే. చూడు బావా, నీ చమత్కారం పిల్లాడి దగ్గర. నా మేనల్ని నాతో పంపించు. ఎక్కు ప్రశాంత్. నేను ఆమెకిచ్చిన మాట ప్రకారం నిన్ను ఆమె కోడల్ని చేసి నా చెల్లెళ్ళాత్మకు శాంతి కలిగించడమే నా ఆశయం. అది ఇన్నాళ్ళకు నెరవేరబోతుంది అన్నట్టు బావ గుర్తొచ్చాడా? మీ ప్రాబ్లం బీసీ కాలం నుండి ప్రతి ప్రేమ జంట ఫేస్ చేస్తూనే ఉందిరా. దీనికి 3 types ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. 1, పెద్దలకు చెప్పి ఒప్పించడం. ఈ టైప్ అంత ఈజీ కాదు. ప్రమోద డాడీకి చెప్పి ఒప్పించడం అంత తేలిక కాదు. పైగా ప్రాబ్లం ఆయన నుండే స్టార్ట్ అయింది, డీల్ చేస్తే అట్టర్ ఫ్లాఫ్ అయిపోతుంది. అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్, సెంటర్ పాయింట్ చూసి సరెండర్ చేయడం. అంటే ఈ మ్యాటర్లో విలన్ లాగా ఎంటర్ అయిన ప్రమోద బావగారిని డీల్ చేసి తప్పించేస్తే ప్రాబ్లం ఫినిష్. ఇదెలా ఉంది? ఏడ్చినట్టుంది. ఇక్కడున్న డాడీనే డీల్ చేయడం కుదరట్లేదు, ఎక్కడ అమెరికాలో ఉన్న బావగారిని డీల్ చేయడం కుదురుతుందా? ప్రమోద లాంటి ఫిగర్ ని ఎవడో వదులుకోలేడు.
అలాంటిది రిలేషన్ ఉన్న బావగాడు ఎలా వదులుకుంటాడు? నెవర్, జరగదు. లాస్ట్ అండ్ ఫైనల్, ఎవరిని డీల్ చేయక్కర్లేదు. వెరీ వెరీ సింపుల్ వే. ఏంటో సీక్రెట్ మ్యారేజ్? లేచిపోవడమే. ఎలా ఉంది? నీ మొహంలో దరిద్రంగా ఉంది. కంప్యూటర్ కాలంలో కూడా కమిట్మెంట్లా చీచి ఏడ్చినట్లుంది. అయితే డేరింగ్ అండ్ డాషింగ్ టైప్ లో పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఇది ఎలా ఉంది? దిస్ ఇస్ ద బెస్ట్ ఐడియా, బట్ హూస్ ద పర్సన్? ఐ థింక్ మిస్టర్ మురారి. Yes, ఉదయ్ ఫాదరే బెస్ట్ మీడియేటర్. వాట్? ఉదయ్ ఫాదరా? కొండనాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోద్ది. ఆలోచించుకుని మరి. రేఖ చెప్పింది బెస్ట్. ఉదయ్ ఫాదర్ లో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది. విషయం ఆయన నుంచే మొదలు పెడితే రెండు వైపులా పోస్ట్ చేసినట్టు ఉంటుంది. ఇది నేను మొదట చెప్పిన ఐడియాగా? నన్నే కాపీ కొట్టేశారా? కాపీ కొట్టలేదు, కన్విన్స్ చేసాం. డిసైడ్ చేయాల్సింది ఉదయ్ ప్రమోద. మరి ఎలారా? నాకైతే బెస్ట్ మీడియేటర్ ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనిపిస్తుంది. మాయమజర్ లో ఘటోత్గజని తీసుకురావాలనా? ఘటోత్గజుడు మంచి సపోర్టర్ రా, మనకు కావాల్సింది మీడియేటర్. నేను పనికొస్తానా? తన్నులు తినడానికి తట్టుకోవడానికి పనికొస్తావు. కరెక్ట్ గా చెప్పావు. ప్రాబ్లం ప్రమోద డాడీ. ఆయన్ని మీడియేట్ చేసి ఆయన్ని కన్విన్స్ చేయడానికి అదే రేంజ్ పర్సనాలిటీ కావాలి. చూద్దాం. ఏమిటి, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా? మీ డాడీని ఒప్పించడానికి ఈయన రాయబారం చేయాలా? ఏమండి, వీళ్ళేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అదే ఆలోచిస్తున్నాను. ఏంటండి ఆలోచించేది? ఇద్దరిని నాలుగు చివాట్లు పెట్టి బుద్ధి చెప్పక. ఇంకా నయం, ఈ విషయం ముందుగా మనకు తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే ఆయనకి తెలుసుంటే ఎంత గొడవ, ఎంత రభస జరిగేది? అలా జరగకూడదనే కదే ఈ విషయం మన దగ్గరికి వచ్చింది. గొడవ రభస జరగకుండా చూద్దాం. నువ్వు ఉండు. ఎరా కన్నా, నీ వరుస నాకేమీ నచ్చలేదు. ఐ ఫీల్ అబౌట్ యూ డాడీ. ఎస్, ఇది మన ఇద్దరి మధ్య ప్రాబ్లం అయితే నువ్వు అడగకుండానే నేను కన్విన్స్ అవుతాను. బట్ ఇది అవుట్ ఆఫ్ అవర్స్ అండ్ అబౌట్ అదర్స్. ప్లీజ్ విత్డ్రా యువర్ ప్రపోజల్. అంకుల్, మీలో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది. ఆ నమ్మకంతోనే ముందు మిమ్మల్ని కన్సల్ట్ చేశాం. మేం ప్రేమించుకున్నాం. ప్రేమ మా ఇద్దరి విషయం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. పెళ్లి మీ పెద్దలకు సంబంధించింది. మిమ్మల్ని కాదనే మేం పారిపోవడం లేదు, మొండిగా ఎదిరించడం లేదు. ఆశీర్వదించమంటున్నాం. అడ్డుగా ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ అంకుల్, అర్థం చేసుకోండి. ఏంటండి మీనమేషాలు లెక్కేస్తున్నారు? ఇద్దరిని నాలుగు చివాట్లు పెట్టి నోరు మోయించుక. అలాగే, ముందు క్యాలెండర్ పట్టరా. ఏ వర్జన్ చూడాలా? పంచాంగం అక్కర్లేదు. పంచాంగం అంటే గుర్తుకొచ్చింది. అలాగే పంచాకండువ రెడీ చేయి. ఆగేటప్పెందుకో? పెళ్లి విషయం మాట్లాడడానికి. ఏమండి? నోరు ముయ్యండి. మీరు కూడా మీ డాడీతో మాట్లాడొచ్చేదాకా కామ్గా ఉండండి. ఇంకా నిలబడ్డా ఏంటే, పంచాంగం పంచా రెడీ చేయి. రండి రండి. పాల తాలికలు మా ఉదయ్కి చాలా ఇష్టం, మీకు తెచ్చానండి. ఎందుకండి మీకు ఇష్టమా? మీరేం చేసుకున్నా మాకు ఇవ్వండి, మీరు ఊరుకోరు. ఇచ్చిపుచ్చుకుంటేనే కదండి ఇరుగు పొరుగు మధ్య స్నేహం పెరిగేది. అవును, మీరెక్కడికైనా బయలుదేరుతున్నారా? అవునండి, ప్రమోదకి మంచి చీరలు కొందామని వెళ్తున్నాను. ప్రమోదకి అప్పుడే చీరలా? పెళ్లి చేయబోతున్నారా ఏంటి? అదేం లేదండి, ఆయనకు సాంప్రదాయ దుస్తులంటే ఇష్టం, అందుకే చీరలు కొంటున్నాం. దానికేమో మోడర్న్ డ్రెస్సులు పిచ్చి. పెళ్ళైన తర్వాత ఎలాగూ చీరలే, ఇప్పుడైనా మోడర్న్ డ్రెస్సులు వేసుకోనివ్వండి. అవును, మీ అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? ఇప్పటి నుంచి దేనికండి, టైం వస్తే అన్ని అవే జరిగిపోతాయి. మీ బంధువుల్లో అమ్మాయి ప్రమోద కోసం ఏమైనా సంబంధాలు చూసి పెట్టుకున్నారా? అది హలో. అవును. ఓ, ఈరోజు మీటింగ్ కదూ, మర్చిపోయాను. అలాగేనండి, అరగంటలో వచ్చేస్తాను. సరేనా? లేడీస్ క్లబ్ నుంచండి, ఈరోజు మీటింగ్ ఉన్న సంగతే మర్చిపోయాను. అయితే నేను మళ్ళీ వస్తాను. అలాగేనండి. హలో, మనం కొత్తగా పెట్టబోయే ఫ్యాక్టరీకి లైసెన్స్ కోసం అప్లై చేసాం. మినిస్టర్ గారిని కూడా కలిసాం. ఆ మినిస్టర్ మనోడే కదా, తన అయిపోతుందని చెప్పాడు. పెద్ద ప్రాబ్లమే పడక్కర్లేదు. ఓకేనా? సార్ నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. ఈరోజు ఏమైనా పండగ? గెటప్ మార్చారు? అదేం కాదండి, సెటప్పే చేంజ్ అయింది. నాకేం అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు చెప్పడానికిగా ఈ గెటప్? ఏదైనా బిజినెస్ మ్యాటరా? అదైతే అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీస్లోనే మాట్లాడేవాడిగా. పర్సనల్ మ్యాటర్. మీదా? మనది.
అంటే మన చిల్డ్రన్స్ వాళ్ళకి ఏమైంది? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఆ వయసులో ఉన్న వాళ్ళకి అయ్యేదే వాళ్ళకు అయ్యింది, ఆ ప్రాబ్లం మనకు వచ్చింది. వాట్ డూ యు మీన్? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఈ విషయం నాకు చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయమన్నారు. మీకు చెప్పాలనే వచ్చాను. మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. పిల్లల్ని నాకంటే మీరే బాగా అర్థం చేసుకుంటారు. ఆస్తి అంతస్తులోనే కాదు, అంతరంగంలో కూడా మీరు చాలా గ్రేట్ అని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ధైర్యంగా మీకు విషయం చెప్పాను. మీరేమంటారు? మిస్టర్ మొరారి, మీరు చెప్పాల్సింది చెప్పారు, నేను చెప్పాల్సింది చెబుతున్నాను. ఈ లవ్ సక్సెస్ కాదు, మీరే కాదు, మల్టీ మిలియనర్ వచ్చి అడిగినా నా కూతుర్ని నా మేనల్లుడికి తప్ప మరొకరికి ఇవ్వను. అది నా చెల్లెలికి ఇచ్చిన వాగ్దానం. కానీ పిల్లల ఇష్ట ప్రకారం ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? కానీ నేనేమైనా కసాయి తింటున్నా? పనికిరాని వాడుకో, అందవికారమైన వాడుకో, పర్వ శాడిస్ట్కో నా కూతుర్ని ఇవ్వటం లేదే. అది ప్రేమించిన వాడికంటే అన్నిటిలోనూ వాడు ఎక్కువే కాదంటారా? సో నా డెసిషన్ కరెక్ట్ అయినప్పుడు నేనెందుకు మాట పోగొట్టుకోవాలి? నా వాళ్ళని ఎందుకు కాదనుకోవాలి? చూడండి మురారి గారు, నేను అహంకారంతో మాట్లాడటం లేదని మీరు గ్రహించే ఉంటారు. మధ్యవర్తిగా మీరు వచ్చారు కాబట్టి నా నిర్ణయం చెప్పాను. నా నిర్ణయం తప్పు లేదని మీరు అనుకుంటే మీరు నాకు ఒక సహాయం చేయాలి. మనం దూరం కావాలి, ఐ మీన్ మన ఇల్లు. చెప్పండి, మీరు దూరంగా వెళ్తారా లేక నన్ను? మమ్మీ, మమ్మీ. వాట్ బేబీ? అది మమ్మీ. నీకు కావాల్సింది డాడీ, మమ్మీ ఎందుకు? డోంట్ ఫియర్, బీ స్ట్రేట్ అండ్ ఫ్రాంక్. ఉదయ్ ఫాదర్ వచ్చారా? డాడీ రిప్లై ఏమిటి? ఇవేగా నువ్వు మమ్మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నవి? దాట్స్ గుడ్, బట్ ఇది నీ గుడ్ న్యూస్ కాదు. ఎందుకంటే వారికి నీ ఫ్యూచర్ గురించి కొన్ని ఆశలుంటాయి. కనీసం వాళ్ళ ఆశలు ఏంటో తెలిసాకైనా నీ పర్సనల్ డెసిషన్ మార్చుకోవాల్సిన కర్తసి నీకుండాలి. ఈ రెండు మిస్ అయ్యావు. నా మాట మిస్ అయ్యావంటే అందరూ లైఫ్ నుంచే మిస్ కావాల్సి ఉంటుంది. ఎవ్వరూ బ్రతకం, మైండ్ ఇట్. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, అమెరికా నుండి నీ బావ ఎల్లుండే వస్తున్నాడు. వచ్చే నెలలోనే మీ ఇద్దరికి మ్యారేజ్. ఈ మ్యాటర్ మాత్రం మిస్ కాకు. చూడు, రేపు కాలేజీకి వెళ్ళు, 1 మంత్ లీవ్ పెట్టు. బావ కంపెనీ ఇవ్వాలిగా మరి. డోంట్ వరీ బేబీ, రిలాక్స్ బేబీ, రిలాక్స్. ప్రమోద, జ్యోతి, ప్రమోద ఎక్కడ? ప్రమోద వచ్చేసా? ప్రమోద, ప్రమోద, ప్రమోద. నెల రోజులు లీవా? ఎందుకమ్మా? పర్సనల్ అని రాశాను కదండి. పర్సనల్ అని నేను చదివానమ్మా. ఆ పర్సనల్ ఏంటి అనేది నా పాయింట్. అది మా డాడీ చెప్తారు. ఏమ్మా నువ్వు చెప్పకూడదా? ఐ మీన్ మీ డాడీ దాకా ఎందుకని? మా బావ అమెరికా నుండి వస్తున్నాడు. వస్తే బావతో టైం స్పెండ్ చేయాలని డాడీ ఆర్డర్. మరి ప్రాక్టికల్స్ ఉన్నాయి కదమ్మా. ఎగ్జామ్స్ రాసే అవసరం లేనప్పుడు ప్రాక్టికల్స్ దేనికి? అంటే ఏముంది సార్, వాళ్ళ బావను పెళ్లి చేసుకుని అమెరికాలో చదువుకుంటదంట. ఏమ్మా సార్, ఏ ఆడపిల్లైనా తన పెళ్లి గురించి అంత డీటెయిల్ గా చెప్తుందా సార్? అది కాదు, మన ఉదయ్ గారు ఆ పెయింటింగ్స్, ఆర్ట్, ఆ ప్రెజెంటేషన్ వీటి సంగతి ఏంటమ్మా? సో లీవ్ గ్రాంట్ చేయండి సార్, లేదంటే డాడీ వస్తారు. ఐఎమ్ సారీ, వస్తాను సార్. ఇది దువ్వనేది. సార్ లీవ్ శాంక్షన్ చేయండి. మాకు తెలుసురావా. ప్రమోద, నేను నీ దగ్గరికి వస్తున్నా. నేను నీకోసం వెతుకుతున్నానా? దేనికి? ప్రమోద, నేను నీతో మాట్లాడాలి. అలా కూర్చొని మాట్లాడుకుందాం.
మనం మాట్లాడాల్సిన చాలా ఉంది. ఈరోజు కాలేజీని పక్కన పెట్టి అలా వెళ్ళి మాట్లాడుకుందాం. అలా వెళ్తూ మాట్లాడదాం. ఓకే పద. బ్లడీ సెంటిమెంట్స్, ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఉంటే పిల్లలకి ఏం కావాలనే ఇస్తారు, కానీ ప్రేమ విషయంలోనే చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తారు. ఒకళ్ళు ఒప్పుకుంటే మరొకళ్ళు అడ్డుపడతారు. వీళ్ళందరినీ ఒప్పించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అయినా వాళ్ళని అడిగి మనం ప్రేమించుకున్నావా కాదంటే విడిపోవడానికి, మన ప్రేమ మన ఇద్దరికి సంబంధించింది. మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళేం చేయలేరు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మరి నీకు? నీ మీద నాకు నమ్మకం లేక కాదు, ఏదో మాట వరుస అడిగానంతే. ఏమంటావు ప్రమోద? నువ్వు అనొద్దు ప్రమోద, నేను నిన్ను ఎప్పటికీ వదులుకోలేను. సరదా కూడా అలా మాట్లాడద్దు. లేదు, సీరియస్గానే చెప్తున్నాను. మా డాడీ మాటని కాదనే గచ్చి నాకు లేవు. కాదని చెప్పడానికి రీజన్ కూడా దొరకడం లేదు. అంటే నీ ప్రేమలో నిజం లేదా? నాతో ఆటలాడుతున్నావా? అలా అయితే మా డాడీని మీ డాడీ ద్వారా కన్విన్స్ చేయడానికి ట్రై చేసే వాళ్ళం కాదుగా. బట్ ఆయన ఒప్పుకోవడం లేదు. నాకు ఎస్కేప్ అయ్యేవే కనిపించడం లేదు. ట్రై టు అండర్స్టాండ్. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో ప్రమోద. నీతో నేను స్నేహం చేశాను, నీతో ప్రేమను పంచుకున్నాను. అన్నింటికి మించి నీ శరీరాన్ని కూడా నాకు అర్పించావు. ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి ఎంతకు మించిన అర్హతలే ఉంటాయి? ఇవన్నీ మర్చిపోయేంత ఫూల్ కాదు నేను. ప్లీజ్, ఇది నీకు న్యాయం కాదు. ప్లీజ్ ప్రమోద, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నా అన్న వాళ్ళందరినీ మర్చిపోతాను, ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను. నిన్ను మాత్రం మర్చిపోలేను, మర్చిపోలేను. ప్లీజ్ ప్రమోద, నీ నిర్ణయం మార్చుకో. నేను చెప్పేది అర్థం చేసుకో ప్రమోద. ప్లీజ్ ప్రమోద. ఎన్నటికీ నువ్వే నా ప్రేమ, కరుణించవా నా ప్రేమను, కరిగించవా నీ గుండెను. ఏమని చెప్పను ఓ ప్రేమ, ఎన్నడు తీరని ఆశలను, వెన్నెల చూడని వెలుగులను, వెలుగును దాటిన చీకటిని. నన్ను చూడవాదరి చేరవా ఓ నేస్తమా, నన్ను చూడవాదరి చేరవా ఓ నేస్తమా. ఇలా విరహగీతాలు పాడుకుంటూ తాగుబోతు కాని దేవదాస్ అయిపోయాడు మా ఉదయ్. సారీ ఉదయ్, నీ మనసు గుండె ఒకేసారి గాయపడ్డాయి. ఆపరేషన్తో గుండె సరవుతుంది, కానీ ప్రమోద మనసుకు చేసిన గాయం సరిచేయడం ఎవరి వల్ల అవుతుంది? మన వల్ల అవుతుంది. ఎస్ ఉదయ్, ప్రమోదాన్ని మేము డీల్ చేస్తాం. అవసరమైతే అడ్డం వచ్చిన ఆ బావగండి ఫేస్ చేసి ప్రాబ్లం క్లియర్ చేసేద్దాం. నీ ఫ్రెండ్స్గా ఆ మాత్రం చనువు తీసుకునే హక్కు బాధ్యత మాకు లేవంటావా? థ్యాంక్ యూ, బట్ వన్ థింగ్, మీ హక్కు మమ్మల్ని ఇద్దరిని కలపడం వరకే. మీ బాధ్యత ఇది వాళ్ళు బావదాకపోకుండా చూడటం. అలా అయితేనే మీరు డీల్ చేయండి. సామధాన దండోపాయంలో ఇలాంటి డీల్ లేదనుకుంటా. అది మేము చూసుకుంటాంలే. అరే, ఇంతగా నిన్ను హర్ట్ చేసిన ప్రమోద ఫ్యూచర్ గురించి ఎంత ఖర్చుగా ఫీల్ అవుతున్నారా? ఇదే పాయింట్తో ప్రమోదని కన్సల్ట్ చేసి మేము కన్విన్స్ చేసేస్తాం. చాలా థ్యాంక్స్ రా. రే నల్లోడా, ఇక రారా. హాయ్. ఏంటి అందరూ కలిసికట్టుగా వచ్చారు? లోపలికి రాకుండా ఇక్కడే నిలబడిపోయారేంటి? కమాన్ లోపలికి రండి.
అందరం కలిసి ఒకే తోటకి కట్టుబడై వచ్చాం. కానీ కానీ అది నీకిష్టం ఉందో లేదో తెలీదు, అందుకే ఇక్కడే నిలబడిపోయాం. మన గ్రూప్ మెజారిటీగా సపోర్ట్ చేసిన ఏ సబ్జెక్ట్ నైనా నేను ఆబ్జెక్ట్ చేశానా? ఇది అంతే, చెప్పండి. ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసింది నువ్వే, మధ్యలో కట్ చేసింది నువ్వే, కాబట్టి ఫినిషింగ్ చెప్పాల్సింది కూడా నువ్వే ప్రమోద. ఐ కాంట్ అండర్స్టాండ్, స్ట్రైట్ గా చెప్పండి. ఉదయ్తో ప్రేమను ఎందుకు స్టార్ట్ చేసావు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు కట్ చేసావు? అందుకు రీజన్ ఉదయ్కి తెలుసు, మీకు తెలుసు, కానీ తెలియంది ఒకటే, లవ్ అనేది ఇంత ఫ్లెక్సిబుల్ గా, ఐ మీన్ ఇంత చీప్ గా ఉంటుందా అని. ఈ సబ్జెక్ట్ మా ఇద్దరికి సంబంధించింది, మాకు ఎదురైన ప్రాబ్లమ్స్ నన్ను ఫ్లెక్సిబుల్ చేశాయి, అతన్ని కన్విన్స్ చేశాయి. నో, అతని హార్ట్ ని దారుణంగా హర్ట్ చేశావు. అందుకు బాధ్యురాలిని నేను మాత్రమే కాదు, సిచ్యువేషన్స్, పరిస్థితులు నా చేతిలో ఏమీ లేదు. నో, దానికి బాధ్యురాలివి నువ్వే. అందుకు బాధ్యురాలిని నేను మాత్రమే కాదు, సిచ్యువేషన్స్, పరిస్థితులు. మరి జరిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వట్లేదా ప్రమోద? జరగక తప్పదని తెలిసి ఫీల్ అయి చేయగలిగిందేముంది? నీ కారణంగా వాడు గుండె గాయపడింది, యునో ఇట్. మీరు నన్ను శిక్షించాలనుకుంటున్నారా? నీ కారణంగా మీ ప్రేమ జీవితం శిక్షింపబడకూడదని చెప్పడానికి వచ్చాం. అది నా చేతులు దాటిపోయింది, ఐఎమ్ హెల్ప్లెస్. వై డోంట్ యు థింక్ అబౌట్ మై ప్రాబ్లం? ప్రాబ్లం స్టార్ట్ చేసిందే నువ్వేనప్పుడు అరిచి కేకలు పెడితే ప్రయోజనం లేదు ప్రమోద, యు ఆర్ ద సొల్యూషన్, నథింగ్ ఎల్స్. ప్రమోద, రమేష్, బి కూల్. ప్రమోద, చరిత్రలో ప్రేమకి స్థానం ఉంది, విలువ ఉంది. ప్రాబ్లం ఏదైనా కావచ్చు, ప్రేమించిన వ్యక్తికి ద్రోహం చేయాలనుకోవడం ప్రేమకే కాదు, నీకు నువ్వు ద్రోహం చేసినట్లే. నువ్వు ప్రేమను మన్నిస్తే మీ బావ ఒక్కడే హర్ట్ కావచ్చు, బట్ నీ ప్రేమను కాదంటే ఇద్దరి జీవితాలు బ్లాస్ట్ అవుతాయి. ఆలోచించు, ఒకరి కోసం ఇద్దరిని నాశనం చేయడమా, ఇద్దరి ప్రేమ కోసం ఒక్కరిని వదిలేయడమా, ఏది మంచో నువ్వే నిర్ణయించుకో. ప్లీజ్ నన్ను స్ట్రెస్ చేయొద్దు, నా నిర్ణయంలో మార్పు నా చేతుల్లో లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఫ్రెండ్స్, ఇంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. ఉదయ్కి మ్యాటర్ మీరే పోస్ట్ చేయండి. వీఆర్ సారీ ప్రమోద, సారీ. హలో ఉదయ్. శ్రీరామ్. హలో ఉదయ్, నా వెడ్డింగ్ కార్డ్. కంగ్రాట్స్ రా శ్రీరామ్. మరి నేనెప్పుడు నీకు కంగ్రాట్స్ చెప్పాలి? బహుశా ఆ అవసరం ఉండదేమో. ఎందుకని? విషయం నీకు తెలీదా? బట్ వన్ థింగ్, విన్నాను నాలాంటి రోమియో విషయంలోనే సక్సెస్ అయినప్పుడు నీలాంటి సిన్సియర్ విషయంలో తప్పక సక్సెస్ అవుతుంది. జోష్యం చెప్తున్నావా? నోనో, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేనే. నువ్వెన్ని చెప్పినా కొందరు విషయంలో మాత్రం కలవటం అసాధ్యం. నేను సాధిస్తాను. ఎస్, కాలేజీలో మీ ముందు అన్ని విషయాల్లో ఓడిపోయాను, బట్ నా లైఫ్ సెటిల్ విషయంలో ఫుల్ సక్సెస్ మీరెవ్వరూ ఊహించలేనంత. నా ఉడ్బి ఎవరో తెలుసా? నేను సక్సెస్ అయ్యింది ఇక్కడే, నమ్మకం లేదు కదా, అందుకే విత్ ప్రూఫ్తో వచ్చాను. మేడం. మిస్టర్ ఉదయ్, రోమియో శ్రీరామ్ని మంచి రాముడిగా చేయాలని నా లైఫ్ పార్ట్నర్గా ఎంచుకున్నాను. పర్మనెంట్గా నా హార్ట్ క్లాస్లోనే ఉండిపోమన్నాను. కంగ్రాట్స్ మేడం. నువ్వు మా మ్యారేజ్కి వస్తున్నావు, ప్రమోదని పిలిచావా? పిలుస్తాను. అయితే మా ఇద్దరిలో ఎవరో ఒకరే రాగలరు. అంటే? నేను వస్తే తను రాదు. రప్పిస్తాను, మీ ఇద్దరిని నేనే కలుపుతాను. అనవసరంగా శ్రమ పడదు. ఉదయ్, ఒకప్పుడు మిమ్మల్ని ఏడిపించడానికి చాలా శ్రమ పడ్డాను, ఇప్పుడు మిమ్మల్ని కలపడానికి అవసరం అనుకుంటా? ప్రయత్నించి చూడు. ఉంటాం ఉదయ్. కంగ్రాచులేషన్స్, తప్పకుండా మీ మ్యారేజ్కి వస్తాను. నా గురించా, మీ మేడం గురించా? మీ ఇద్దరు గురించిను. ఐ యామ్ హాఫ్ సక్సెస్, సగం గెలిచాను. అదేంటి? తను వస్తే నువ్వు రావని ఉదయ్ నాతో పందెం కట్టాడు. ఐఎమ్ సారీ, మీరు ఓడిపోయారు, అందుకే మీ రాయబారం. ప్రమోద, లవ్ బర్డ్స్ విడిపోకూడదనే నా తపన. ప్రమోద, ఒక మాట అడుగుతాను, నువ్వు మనస్ఫూర్తిగానే ఉదయ్కి దూరం అయ్యావా చెప్పు.
ప్రసన్న, ప్రసన్న. ఏంటండి? నా కార్ కీస్ ఎక్కడ? కిచెన్ లో ఉన్నాయి. వాట్? లేకపోతే ఏంటండి, కార్ కీస్ మీ కోట్ జేబులోనే ఉంటాయి. కిచెన్ జోకులు సరే, ఏర్పాట్లన్నీ రెడీయేనా? అమెరికా నుంచి వచ్చే మీ మేనల్లుడి కోసం అమెరికన్ ప్రెసిడెంట్ లెవెల్లో ఆర్డర్స్ జారీ చేశారు కదా, చెయ్యడం చెప్పినంత ఈజీ కాదు. అదే హడావడిలో ఉన్నాను నేను. ఆల్ నాన్ వెజ్ డిషెస్ కాదు, అన్ని చాలా రిచ్ గా టేస్ట్ గా ఉండాలి, ఓకేనా? మీరు ఇలాగే కాషన్స్ ఇస్తూ ఉండండి, ఆ అబ్బాయి ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. అన్నట్టు బేబీ ఎక్కడ? రూమ్ లో చదువుకుంటుందండి. బేబీ హరి అప్. ఏంటి ఇక్కడున్నారు? బస్ స్టాప్ లో ఎందుకుంటారు? ఎక్కడికి వెళ్ళాలి? శ్మశానం ముందు స్టేజ్. చందు నన్ను అర్థం చేసుకో. రే నువ్వు ఆపరా, దయచేయి అమ్మా, దయచేయి. ప్లీజ్ నాతో కార్లో రండి, వెళ్తూ మాట్లాడచ్చు. ఏం అక్కర్లేదు, అసలు విషయం ఏంటి? యాక్చువల్ గా మీరు ఎక్కడికి వెళ్ళాలి? చంద్రం చెప్పాడుగా శ్మశానం ముందు స్టేజ్ అని. అంటే హాస్పిటల్? థ్యాంక్స్, నేను వెళ్ళాల్సింది అక్కడికి. ఏ ఉదయని త్వరగా చంపేద్దామనా? నా ఉద్దేశం అది కాదు. ఉద్దేశం ఏదైనా నువ్వు వస్తే జరిగేది అదే. బట్ ఐ లవ్ హిమ్ స్టిల్ నౌ. ఈ మాటే ఉదయ్కి చెప్పి పిచ్చివాణి చేసావు, కాదని హర్ట్ చేసి ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకొచ్చావు. స్టేజ్ మీద అతను ఆడిన నాటకంలో నా పాత్ర నువ్వాడి చావుదాకా తెచ్చావు, అందుకు కారణం ఉంది. క్షమాపణ చెప్పుకుంటాను. నిన్ను చూస్తేనే చస్తాడని డాక్టర్లు చెప్పారు. సునీల్. ఎస్. చూడటమే కాదు, నీ ఆలోచన కూడా అడిగి రానికూడదు. పరిస్థితి ఎంత సీరియస్ అర్థమైందా? ఇక నువ్వు దయచేయి. చందు. కాదు, నీ పిరికితనం. జ్యోతి. ఎస్, నీ పిరికితనం వల్లే. పిరికితనం తెలియక ప్రేమించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. నో, నేను పిరికితని కాదు. ఈ మాట మీ డాడీకి చెప్పు. What baby? What happened? I want to get married. You silly. Next week ముహూర్తం డిసైడ్ చేశాంగా? అది మీరు చేయాలనుకుంది. ఇప్పుడు నేను చేసుకోవాలనుకుంటున్న పెళ్లి కావాలి. What is the confusion? కన్ఫ్యూజ్ చేసింది మీరే, కరెక్ట్ చేయమంటున్నాను. I can't understand. నేను ఉదయని ప్రేమించాను, బావతో పెళ్లి చేయాలని మీరు డిసైడ్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ ప్రామిస్ అంటూ నన్ను కన్ఫ్యూజ్ చేసి కట్టి పడేశారు. అయితే అందుకు నువ్వు అగ్రి అయ్యావుగా? నిజాన్ని చెప్పే గట్స్ లేక ఒప్పుకున్నాను. ఏమిటా నిజం? ఉదయ్కి నేను మనసే కాదు, శరీరాన్ని కూడా అప్పగించాను. ఉదయ్, ఏంటి ఆలోచిస్తున్నా? జరిగిన దాని గురించి బాధపడుతున్నావా? ఆందోళనగా ఉంది. ఆడదాన్ని నేను ఫీల్ అవ్వాలి, నువ్వేంటి? అది కాదు ప్రమోద. ఉదయ్, ఇద్దరం కావాలనుకున్నా, యాక్సిడెంటల్ గా ఒకటయ్యో, అందుకు ఫీల్ అవ్వడం పిరికితనం. ఐ ఎంజాయ్డ్ ఇట్. చాలా తేలిక చెప్తున్నా, మన పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి కదా. వెరీ సింపుల్. నువ్వు మీ డాడీని ఒప్పించగలవా? చేయగలను. నేను మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తావా? యు సిల్లీ. బేబీ, ప్రేమించానని చెప్పడానికి ధైర్యం కావాలని ఇంత కాలానికి నాకు తెలిసింది. నా దృష్టిలో ప్రేమించడం, ఫిజికల్ గా కలవడం వేరు వేరు కాదు. మనసు ఇచ్చిన తర్వాత మీరు అనుకునే శీలం లేనట్టే. ఒకవేళ మీ పట్టింపు ప్రకారం వేరే అనుకున్నా, ఫిజికల్ గా శీలం అతనికి అందించాను. ఇప్పుడు చెప్పండి, మీ కూతురు అపవిత్రం అని తెలిసా కూడా బావకే నన్ను అంటకడతారా? అలా చేస్తే అత్తయ్యకి, ఐ మీన్ మీ చెల్లికిచ్చిన వాగ్దానం అపవిత్రం కాదా? మీ మాట కోసం నా ప్రేమను కూడా త్యాగం చేశాను, మీ వాగ్దానం కోసం బావకి ఎంగిల్ కూడా తినిపిస్తారా? డిసైడ్ యువర్ సెల్ఫ్. అది సరే, అక్కడ రమేష్ గ్యాంగ్ ఏం చేస్తుంది? రే, ఏం పేపర్ రా? అది న్యూస్ పేపర్ రా. మేము ఇంకా వైట్ పేపర్ అనుకున్నాం లేరా?
అదే తెలుగు ఇంగ్లీష్ అని మనకు తెలుగే సరిగ్గా రాదు. ఇక ఇంగ్లీష్ పేపర్ ఆరా. రే ఏమనుకున్నారా మా ఫ్యామిలీ గురించి? ఫుల్ ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ రా. ఆ రోజుల్లోనే మా తాత ఇంగ్లీష్ చదువు చదివాడు తెలుసా నీకు? అబ్బా ఏం చదివాడు? ఏంటి? ఎల్కేజీ యూకేజీ. ఈడొకడ్రా ముందు నువ్వు ఆపరా, నువ్వు చదవరా. అంత అవసరమైతే నువ్వే చదువుకోరా. రే ఇది చదివే ఓపిక నాకుంటే డిగ్రీ 6 సంవత్సరాలు చదవనరా, 3 సంవత్సరాలు తేల్ చేసేవాడిని. అర్థమైందా? లేట్ అయినా నిజం నిజంగా ఒప్పుకో. నువ్వు చదవరా బాబు. బొంబాయిలో బాంబు పేలుడు రొటీన్, నెక్స్ట్. కాశ్మీర్లో కలహాలు, ఇది రొటీనేరా, నెక్స్ట్. మనిషి చావకుండా మందు, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చదవరా. కనిపెట్టాలనుకుంటున్నారు. ఆడి కనిపెట్టేసరికి మనకు కనిపించం గానీ, నెక్స్ట్. అరే నువ్వు చదవరా. టాక్సీ డ్రైవర్ ని పెళ్లి చేసుకున్న దుబాయ్ సేట్ కుమార్తె. ఒరే ఆపరా. దుబాయ్ ఫ్లైట్ ఎన్నింటికి రా? రేపు ఉదయం 10 గంటలకి. 10 గంటలకా? రేపు నుంచి మనమంతా ఎయిర్పోర్ట్ లోనే కలుసుకుంటాం. ఎయిర్పోర్ట్ లో జాబ్ ట్రై చేస్తున్నావా? జాబ్ రావాల్సిన కర్మ నాకేంట్రా? కష్టపడి సంవత్సరమైన దుబాయ్ పిల్లలు పట్టావు అనుకో, కావాల్సినంత డబ్బు, కావాల్సినంత పెట్రోల్ ఏమంటావరా? అందుకనే పూర్తిగా చదివేంత వరకు వినరా. పెళ్లి చేస్తానని తీసుకెళ్లి ఇద్దరిని కాల్చి పెట్రోల్ ట్యాంక్ లో పడేశాడంట. వద్దురా బాబు, దుబాయ్ ఫ్లైట్ వద్దు, దుబాయ్ పిల్ల వద్దు. బతుకుంటే బరువుల మీదనే చేసుకుని బఠానీలు అమ్ముకుని బతికేస్తాను రా. ఈ బతుకు వద్దురా బాబు, బతుకు. మీ కామెడీ తర్వాత ముందు వాళ్ళ సంగతి చూద్దాం, పదండి రా. వీడిద్దరా బాబు అదరగొట్టేశావు కానీ. ఓకే అంటాడంట. గ్యారెంటీ నువ్వా? చందుగాడి ఫాదర్ అని నీతో చెప్పారా? ఊహించా. ఇమాజినేషన్స్ వర్కౌట్ కావు. చందుగాడి ఫాదర్ డీల్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. బట్ వి వాంట్ ప్రాక్టికల్. అలా మా డాడీ ద్వారా ప్రమోద వాళ్ళ బావగాడి షూటింగ్ లొకేషన్ రామోజీ ఫిలిం సిటీలో అని తెలుసుకున్నాను. స్టార్ట్ సౌండ్ రోలింగ్, కెమెరా యాక్షన్. అందగత్తవి నువ్వే, నువ్వే అందగత్తవి. ఇండియాలో ఉన్న మగవారిలో నువ్వే, నువ్వే అందగాడివి, నువ్వే, నువ్వే అందగాడివి. ఓ పిల్లో ఇది నిజమా? ఓ పిల్లడా ఇది నిజమే? తెలిసింది నాకులే, ఇక పొగడ మాకులే. నువ్వు నన్ను ప్రేమించావని తెలిసింది నాకులే, ఇక పొగడ మాకులే. నువ్వు నన్ను ప్రేమించావని. ఓకే కట్ మేకప్. ఓకే. ఏ సూపర్ ఇరగదీసావు. ఓ థ్యాంక్ యూ, కూర్చోండి. అమెరికాలో ఉంటూ ఆంధ్రపై సాంగ్స్ రాయడం రియల్లీ గ్రేట్. నా శరీరం అక్కడ తిరుగుతున్నా, నా మనసు ఎప్పుడు ఆంధ్ర అందాల మీదనే ఉంటుంది. అమ్మాయిల మీద? చచా అదేం లేదు. ఆంధ్ర ప్రకృతి అందాల మీద, పచ్చని పంట పొలాల మీద, గలగల పారే కృష్ణా గోదావరి తుంగభద్ర నదుల మీద, మన వాళ్ళు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష మీద, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో. వీటన్నిటి మీద ఎన్ని పాటలు రాశావు? దాదాపు 40 పాటలు రాశాను. ముందుగా యూత్ని ప్రేమికులను ఆకట్టుకునేందుకు 10 పాటలతో ఈ ఆల్బమ్ రూపొందిస్తున్నాను. ఆల్బమ్ పేరేంటి? నా మనసులో. ఇంతకీ నీ మనసులో ఎవరో? రియలీ? యా. మరి ప్రమోదా? మరదలు మాత్రమే, నా మనసులో లేదు. మరి మీ ఇద్దరికి చిన్నప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందని పెద్దలు అనుకున్నారు, కానీ మా మనసులు ముడిపడవు. ఎందుకని? మా ఇద్దరిలో ఏ ఒక్కరు మరొకరితో నా మనసులో నువ్వే అని చెప్పినా, నా మనసులోనూ నువ్వే అని చెప్పే పరిస్థితుల్లో మేము ఇరువురం లేం కాబట్టి. మరి మీ మామయ్యకి అత్తయ్యకి ఎలా నచ్చ చెప్తారు? మరో కోణంలో. ఎలా? ఆ విషయం మీ డాడీతో చెప్తాను. ఏ ఇప్పుడు చెప్తే? రేపు అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే ఓకే.
బాయ్ 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 సీ యు ఫాదర్ అలా నేను ప్రశాంత్ థాంక్యూ ఆ ప్రాబ్లం ని సింపుల్ గా సాల్వ్ చేసేసాం అలాగే మీ బావ కూడా థాంక్స్ చెప్పాలి ఇంత అన్నాని నాకు ఇచ్చేసాను వెళ్దామా ఫస్ట్ పెళ్ళ శోభన ఆ విధంగా కథ ముగించావా అవును లేకుంటే నాకు తెలుసు ఈ భడవ ఆ రోజు నడుం కట్టి వాళ్ళిద్దరిని కలపకుండా ఉంటే మా గురువుగారు పోస్ట్ అప్పుడే పోయేది ఎందుకని ఆ రోజు ఆ ఇద్దరు లవర్స్ టెర్రస్ పైకి ఎక్కి దూకి చావాలనుకున్నారు నా అదృష్టం బాగుండి చందుగారి కథ సుఖాంతం చేశాడు నీ కథ సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాంగ్ సూపర్ గా ఉండాలి 100 డేస్ మూవీ అవ్వాలి లొకేషన్స్ అదిరిపోగనప్పో మంచి కామెడీ కూడా ఉండాలి అన్ని ఉంటాయి మీకు నచ్చే విధంగా నువ్వు మళ్ళీ ఏదైనా సినిమా కథ రాసేటప్పుడు మమ్మల్ని కలు అసలు వెరైటీ వెరైటీ ప్రేమ కథలు దొరకాలంటే మాలాంటి కాలేజీ ప్రిన్సిపల్ అడితే బోల్డ్ అని ప్రేమ కథలు ఏ సార్ పలు చెప్పారు సార్ గురుగారు మనం కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్దామా నేను రెడీ రా శిష్యా ఇద్దరు కాంబినేషన్ బ్రహ్మానందం ఆలీలా చాలా బాగుంటారు కౌండమని సైందిల్ వివేక్ వడివేలు మాదిరి శిష్యా గురుగారు సినిమా ఇండస్ట్రీకి పోదాం పద దున్నేద్దాం పదండి శ్రీచంద్ర నీ సినిమాతోనే మేము రంగ ప్రవేశం చెయ్యాలి నన్ను కూడా హీరోయిన్ ని చేయాలి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కదా ఓకే సార్ డన్ గురుగారు ఈ శుభ సందర్భంలో మనం అందరం గ్రూప్ ఫోటో తీసుకుందామా యాక్షన్ నీస్తమా నువ్వే నా ప్రాణమై